వార్తా ప్రసారం అంటే ఒకప్పుడు కేవలం వార్తాపత్రికల్లో మాత్రమే ఉండేవి ఆ తర్వాత టీవీల్లో వార్తా ప్రసారాలు మొదలయ్యాక వార్తా ప్రసారాల స్వరూపమే మారిపోయింది అందరికంటే ముందు మనం వార్తలు ప్రచారం చేయాలి పోటీ పెరిగిపోయింది అది ఎంత కష్టసాధ్యమైన వార్త అయినా సరే కవర్ చేయాలనే తపన ఉత్సాహం రిపోర్టర్స్లో పెరిగిపోయింది కెమెరా ముందు మనకి కనబడుతూ ఆ అంశాన్ని మనకు సవివరంగా రిపోర్టర్ చెబుతుంటే ఆ విజువల్స్ని మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించే మరో వ్యక్తే కెమెరామ్యాన్ అతను చూపిస్తేనే మనకి వార్త ఇరవై ఐదు సంవత్సరాలుగా పని పనిచేస్తూ అపార అనుభవం గడించిన వ్యక్తి మోహన్ రాజ్ పిల్లె మోహన్ రాజు గారు ఆయన ప్రయాణం ఆయన అనుభవాల గురించి ఆయన ఎన్నో వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మోహన్ గారు వెల్కమ్ టు హ్యాబ్బీ ఛానల్ థ్యాంక్ యూ అండి ఎన్నో సంవత్సరాలుగా కెమెరామ్యాన్గా మీరు పనిచేస్తున్నారు అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైందో మాతో చెప్తారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నార్మల్ కెమెరా పర్సన్ అండి మరీ సీనియర్ హైఫై అంటే ఒక రేంజ్ కెమెరామెన్ కాదు కానీ ఎఫ్వి జనరల్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పేసి నమ్మలేదు మామూలుగా ఫ్రెండ్స్ ప్రాంక్ చేస్తారు కదా అలా అనుకున్నాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పారు వచ్చాను మీ స్టూడియోకి రాగానే నిజాన్ని ఇంటర్వ్యూ చేస్తాను అసలు నేను ఊహించలేదు నమ్మలేదు ఫస్ట్ పాయింట్ సో ఐఎమ్ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ది ఎవ్వి ఛానల్ టీవీ సిఇ గారు సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి లేకపోతే మేనేజ్మెంటు స్టాఫు అందరికి నా థ్యాంక్స్ అండి సో మీరు అడిగిన క్వశ్చను నా జర్నీ యాజ్ అ కెమెరామ్యాన్ ఎలా అయిందంటే నేను వాస్తవంగా చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ మొత్తం కామర్స్ నేను పూణేలో కామర్స్ కంప్లీట్ చేశాను చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది ఐ వాంట్ టు బికమ్ ఎ నేవన్ ఆఫీసర్ ఎన్డీఏలో వెళ్ళాలి ఎన్డీఏ నుంచి నేవన్ ఆఫీసర్ అవ్వాలని నాకు ఒక డ్రీమ్ ఉండే చిన్నప్పటి నుంచి ఐ నెవర్ థాట్ ఐ విల్ ఈ ఫీల్డ్ మీడియా ఫీల్డ్ వస్తాను కెమెరా ఆపరేట్ చేస్తాను ఎప్పుడు ఊహించలేదు సో ఇది ఎలా వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి నా దగ్గర ఇంకొకటి ఒక ప్యాషన్ అంటే డ్రాయింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది స్కెచెస్ వేసేవాన్ని స్మాల్ స్మాల్ క్యారెక్ క్యారెక్టర్స్ కానివ్వండి ఎక్కువ కార్టూన్స్ సీనరీసు అవి పెయింటింగ్స్ బాగా చేసేవాన్ని సో ఇది మా ఫాదర్ తో నుంచే నాకు వచ్చింది అనమాట సో మా నాన్నగారు ఇది ఎక్కువ నన్ను చూసినప్పుడు ఇది ఆర్ట్స్లో బాగున్నాడు అని చెప్పి నన్ను హీ స్టార్టెడ్ మీ అంటే ఒక రకంగా చెప్పాలంటే బూస్టింగ్ అనమాట నీ దగ్గర ఒక కళ ఉంది వై యూఆర్ వేస్టింగ్ ఇట్ ఎన్కరేజ్ చేశారు సార్ నేను పెయింటింగ్ యానిమేషన్ చేస్తా అంటే లేదు ఎందుకంటే మా మా ఫాదర్ మా ఫాదర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ మా నాన్నగారు మంచి ఫోటోగ్రాఫరు ఫిలిం లైన్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది సో ఆయన అడ్వైజు అంటే ఆయన పుష్ ఉండే నేను మీడియాలో చేయాలి మీడియాలో చేయాలని చేయాలంటే కెమెరామెన్గా నేను తీసుకొచ్చి యాజ్ అ ఫస్ట్ నేను ఒక హైదరాబాద్లో ఒక కేబుల్ నెట్వర్క్లో ఫస్ట్ నేను ఒక జూనియర్ ఒక అసిస్టెంట్ లాగా చేశాను అంటే మా ఫాదర్కి తెలిసిన మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు ఉండే అయితే మా ఫాదర్ ఏమన్నారంటే మా నాన్నగారు ఏమన్నారంటే ఇంత డైరెక్ట్గా కెమెరామెన్గా జాబ్ చేస్తే కరెక్ట్ ఉండదు ఎక్స్పీరియన్స్ రావాలి దేనికైనా ఆ ఎక్స్పీరియన్స్ గురించి నన్ను ఒక అసిస్టెంట్గా పెట్టారు సో నేర్చుకోమని చెప్పారు నేను బిఎఫ్ఏ కంప్లీట్ చేయలే నేను ఇంతకు నేను చెప్పాను కదా నా ఎడ్యుకేషన్ కామర్సు థియరీ నాలెడ్జ్ మొత్తం ఫాదర్ ఇచ్చారు కెమెరా ఆపరేటింగ్స్ ఎలా చేయాలి లైటింగ్స్ గురించి కెమెరా బ్యాలెన్సింగ్ కలర్ టెంపరేచర్ మన బ్యాలెన్స్ ఇవన్నీ నాకు మా నాన్నగారే కొద్దిగా నేర్పించారన్నమాట నాన్నగారు కూడా కెమెరా మ్యాన్ సార్ నాన్నగారు కెమెరా చేయలేదు ఎప్పుడు ప్యాషన్ ఉండే ఫోటోగ్రాఫీసు కెమెరాస్ కొత్త కొత్త కెమెరాస్ అన్నీ ప్యాషన్ ఉండే ఆయనకి అన్నీ ఆపరేట్ చేసేవాళ్ళు హీ యూస్ టు నో ఇట్ దాని గురించి తెలుసుకోవడం యాజ్ అ స్టూడెంట్గా వెళ్ళడం దాని గురించి రీసెర్చ్ చేయడం కనుకొని అలా నాకు ప్రై నాకు చెప్పాను అనమాట ఒక ఎడ్యుకేషన్ లాగా ఇచ్చారు స్టార్టింగ్ జాయిన్ అయ్యే ముందు సో నేను ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్గా జాయిన్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు నేను ఒక జూనియర్ అసిస్టెంట్గానే చేశాను ఆ ఛానల్లో అక్కడ నేను నేర్చుకున్నాను స్లోలీ స్లోలీ స్టెప్ బై స్టెప్ సో ఫ్రమ్ దేర్ ముందు అంటే నాకు కెమెరా గురించి ఆపరేటింగ్ తెలుసు ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు థియరీ ఇప్పుడు అందరూ బిఎఫ్ఏ అంటే అప్పుడు కూడా బిఎఫ్ఏ చేసేవాళ్ళు బట్ నేనేంటంటే ఎక్కువ కంప్యూటర్ మీద టైం ఇచ్చేమని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు టెన్ రూపీస్ పర్ ఆర్ అని ఇచ్చేవాళ్ళు నెట్లో వెళ్తే ఆ పది రూపాయలు కట్టేసి నెట్లో కూర్చొని అందరూ చాటింగ్లు చేసేవాళ్ళు మెసెంజర్స్ ఏదో యాహో నేను చాటింగ్లు చేసేమని కాదు కెమెరా గురించి నేర్చుకోవడం కొత్త కెమెరాస్ నేర్చుకోవడం సో ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు ఏ కెమెరా వాడుతున్నారు దాని మోడళ్ళు రాసుకొని పేపర్లో అవి వచ్చి నెట్లో కొట్టి దాని గురించి తెలుసుకోవడం దాని ఫీచర్స్ గురించి తెలుసుకోవడం అలా లైటింగ్స్ సౌండ్స్ కెమెరా యాంగిల్స్ అంటే ఏంటి అంటే కెమెరా యాంగిల్ అంటే అందరికీ నార్మల్గా వై వైడ్ పెట్టు క్లోజ్ అప్ పెట్టు అంటారు అలా కాదు కెమెరా మూమెంట్స్ ఏంటి యాంగిల్స్ ఏంటి అలా ఒక్కొక్క పాయింట్స్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సో పెద్ద శాటిలైట్ ఛానల్స్ వస్తే వాళ్ళ దగ్గర కెమెరాస్ నేను తీసుకొని ఆపరేట్ చేయడం అవన్నీ చూసేవాన్ని ఎందుకంటే కేబుల్ నెట్వర్క్లో చిన్న కెమెరా అంటే సెమీ ప్రొఫెషనల్ కెమెరాస్ ఉండేది ప్రొఫెషనల్ ఉండకపోయేది సాటిలైట్స్ ఛానల్స్ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కెమెరాస్ ఉండేది సో స్టూడియోలో చేయాలని బాగుండేది స్టూడియోలో ఏ వాడతారో ఏంటో కెమెరా అని చెప్పి అలా అక్కడి నుంచి నేను ఒక ఇలా ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకోవడం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇద్దరు కెమెరామెన్స్ ఉండేవాళ్ళు నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు సారు అల్లం శ్రీనివాస్ గారు తర్వాత విజయరెడ్డి గారు అని ఉండేవారు వాళ్ళందరిలో నేను పనిచేసేవాను సో శ్రీనివాస్ గారు ఏంటంటే చాలా పేషెన్సీ అనమాట ఆయన దగ్గర నేర్చుకునేందుంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ వస్తే భయపడేవాళ్ళు కాదు చాలా కూల్గా సమాధానం ఇచ్చేవారు సార్ చేద్దాం సార్ దాంట్లో ఏమొద్దు సార్ త్రీ క్యామ్ సెటప్ పెట్టే అప్పుడులో మేము కెమెరా సెటప్స్ పెట్టడం స్టూడియోలో లైటింగ్ చేయడం ఏం తెలీదు ఆయన దగ్గరనే చూశాను మొత్తం సో ఆయన దగ్గరనే నేర్చుకునేదంటే పేషెన్సీ విజయ్ రెడ్డి అతను దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఏ ప్రోగ్రామ్ చెప్పంగానే ఎంబట్నే వెళ్ళిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీలో సిక్స్త్ డిసెంబరు ప్రొసెషన్ ఉంది అక్కడ అప్పుడు ఫైరింగ్ అయింది ఆ టైంలో హీ ఈజ్ వెరీ బ్రేవ్ అంటే అయితే మీరు చూశాను నేర్చుకున్నాను అంటే నేను పో వెళ్ళను నా వల్ల కాదు కాదు చెప్ ఎంబట్నే హీ హ్యాజ్ టు మూవ్ మూవ్ డైరెక్ట్ వెళ్ళిపోవడం అతనితో పాటు మేము వెళ్ళాను నేర్చుకున్నాను ఒక్కొక్క కెమెరామ్యాన్ దగ్గర ఒక్కొక్కటి ఒక ఏమంటావు మనం ఒక ఇది ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీస్ ఒక్కొక్క ఉంటుంది ఈయన దగ్గర పేషెన్సీ అతని దగ్గర ముందుకు వెళ్ళిపోవడం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్గా వెళ్ళడం షూట్ చేయడం సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న తర్వాత నేను స్లోలీగా ఒక జూనియర్ కెమెరామ్యాన్గా అక్కడ నుంచి వాళ్ళను పుషప్ చేశారు శ్రీనివాస్ గారు కూడా పుష్ అప్ చేశారు విజయ్ గారు వీళ్ళందరూ పుష్ అప్ చేశారు చేయి చేయి ఆపరేట్ చేయిస్తూ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చేసేవాళ్ళు కెమెరాలు అలా 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 నాది ఒక కేబుల్ నెట్వర్క్ నుంచి స్టార్ట్ చేసి స్లోలీ స్లోలీ సాటిలైట్ ఛానల్స్ ఈటీవీలో చేశాను ఈటీవీలో మంచి పేరు వచ్చింది తర్వాత ఈటీవీలో చేసిన తర్వాత ఒక ఛానల్ కొత్త అంటే టీవీ అని మధ్యలో అప్పుడు వచ్చింది అక్కడ వచ్చి జాయిన్ అయ్యాను సత్య టీవీలో యాజ్ ఎడ్యుకేటర్గా కూడా చేశాను అంటే క్లాసెస్ కూడా ఇచ్చాను ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు సౌదీ అరేబియా ఫ్రీలాన్సర్ కెమెరామ్యాన్గా అక్కడ చేశాను ఒక వన్ ఇయర్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ జీలో చేశాను సో అలా సీనియర్ కెమెరామ్యాన్స్తో అయితే లాస్ట్ వచ్చేసి సిక్స్టీవీకి ఇన్ఛార్జ్గా చేయడం దాని తర్వాత రాజ్ న్యూస్కి హెచ్ఓడిగా ఉండడం కెమెరా మొత్తం డిపార్ట్మెంట్ హెడ్గా చేశాను సో దిస్ ఇస్ యాజ్ అ కెమెరాన్ జర్నీ నాది కెమెరామ్యాన్గా మీరు చాలా ఛానల్స్లో పనిచేసినట్టుగా చెప్పారు ఇప్పుడే మీరు కానీ మీరు సీరియల్స్కి పనిచేశారా లేదంటే న్యూస్ కవర్ చేశారా ఫస్ట్ న్యూస్కే పనిచేసాం ప్రోగ్రామింగ్స్ న్యూస్కి ఎక్కువ న్యూస్కి చేశాను న్యూస్ కవరేజ్ చేయడం తర్వాత తర్వాత ప్రోగ్రామింగ్స్ కూడా చేశాను న్యూస్ న్యూస్ కవరేజ్లు క్రైమ్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి చేస్తున్న తర్వాత ప్రోగ్రామింగ్స్లో కెమెరా మ్యాన్గా చాలా ప్రోగ్రామ్స్ లో వర్క్ చేశారు కదా అందులో మీకు బాగా నచ్చింది మీకు పేరు తెచ్చింది ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రాంలో పేరు వచ్చిందే కానీ బాగా హ్యాపీనెస్ అంటే అంటే లవ్ చేశాను వర్క్ లవ్ చేసాను అంటే నేరాలు గోరాలు ఈటీవీ టూలో సో అది ఎ కెమెరామెన్ కాదు ఈటీవీ టూలో నేను జాయిన్ అయినప్పుడు క్రైమ్ ప్రోగ్రామ్ ఉందే చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళం చేసిన తర్వాత క్రైమ్ ప్రో క్రైమ్ ఉందంటే నేను క్రైమ్ న్యూస్ అనుకున్నా మర్డర్స్ లేకపోతే ఇంకేదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ కమిషనర్ గారిది ఆ టైప్లో అనుకున్నా ఏదో ఉంటుంది అలా అనుకున్నా ఒప్పుకున్నా తర్వాత తెలిసిందికి ఇది టోటల్ ఫిక్షన్ ప్రోగ్రామ్ అని షూటింగ్స్ సో నీ నేరాల గోరాలు స్టార్ట్ అయినప్పుడు డైరెక్టర్స్ ఎవరు లేరు కెమెరామేనే డైరెక్ట్ యూస్ టు డైరెక్ట్ ద ఎపిసోడ్ హోల్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మొత్తం మీరే డైరెక్ట్ చేసే స్క్రిప్ట్ వచ్చేసేది స్క్రిప్టు అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది మాతో పాటు రిపోర్టర్స్ ఉండేవాళ్ళు ఆ రిపోర్టర్స్ హెల్ప్ తీసుకొని మాకు ఇలాంటిది డైరెక్షన్ మొత్తం మాదే ఉండేది ఆల్మోస్ట్ డైరెక్షన్ కెమెరామెన్దే స్టార్టింగ్లో అక్కడ ఫుల్ హ్యాపీ డే అండ్ నైట్ పనిచేసాం అనమాట ఫుల్ హ్యాపీ అక్కడ బాగా పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది నా పిల్ల సర్ నేమ్ కూడా అక్కడే గౌరీ సార్ నన్ను పిలవడం గౌరీ శంకర్ సార్ అని మాకు ఈటీవీ టూలో హెచ్ఓడి హెడ్ అన్నాం హెడ్ ఆఫ్ ద కెమెరా డిపార్ట్మెంట్ తో సారే నాకు ఆ సర్ నేమ్ నుంచి పిల్లే పిల్లి అని పిలిచేవాళ్ళు తో అక్కడ నుంచి అనమాట అది పిల్లి అనే మొత్తం కలీగ్స్ అందరూ మోహన్గానే ఎక్కువ ఈటీవీలో పిల్లి అనే పిలిచేవాళ్ళు సో నాకు నేరాల ఘోరాలు నేరాలు ఘోరాలు అంటే మనకు గుర్తొచ్చేది నూతన్ ప్రసాద్ గారు అవును సో మీకు ఆయనతో అనుబంధం ఎలా ఉండేది సార్తో సార్తో ఎక్కువ అంటే ఎక్కువ మేము క్లోజ్గా మూవ్ కాలే సో మేము షూటింగ్ చేస్తాము సార్ డబ్బింగ్ ఇచ్చేవాళ్ళు సో వన్ ఆఫ్ ది మూమెంట్లో ఎలా జరిగిందంటే ఒక సిచ్యువేషన్ రెండు మూడు సార్లు వచ్చినాయి రెండు మూడు సార్లు కదా ఎక్కువసార్లు వచ్చినాయి సార్ని పికప్ చేసుకోవాలి పికప్ చేసుకొని డబ్బింగ్ స్టూడియోలో తీసుకెళ్ళాలన్నమాట డ్రాప్ చేయాలి సార్ని ఇంటి దగ్గర నుంచి పికప్ చేస్తే మాదే వెహికల్ అంటే మేము షూట్కి వెళ్ళే వెహికల్లో మాకు ఫోన్ వచ్చేది సార్ని పికప్ చేసుకొని డ్రాప్ చేసి వెళ్ళండి అని ఈ పికపింగ్ డ్రాపింగ్లోని మధ్యలోనే మాకు ఏదో మాట్లాడుకునే వాళ్ళం సరదాగా సార్తో అలా కబుర్లు బర్లు చెప్పుకోవడం అని చెప్పిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ అని మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది సార్కి నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఒక్కసారి చెప్పండి సార్ మీరు భలే చెప్తారు సార్ ఒక్కసారి ఒక నేను నేను సిచ్యువేషన్ చెప్తాను సార్ ఒక్కసారి చెప్పండి సార్ అంటే ఏ ఆపరా అని చెప్పేవాళ్ళు నేను చెప్తాను సార్ అని చెప్పాను మొన్న డ్రైవర్ చెప్పాడు సార్ మీ వాయిస్ తీస్తాడు సార్ మోహన్ కూడా మీ వాయిస్ తీస్తాడు అది తీయ అని చెప్పారు తీయంగానే చెప్పాను అనమాట అప్పట్లో ఇప్పుడు సమయం సరిగ్గా ఒంటి గంట అవుతుంది దూరం నుంచి ఒక అబ్బాయి మెల్లగా సైకిల్ మీద వస్తున్నాడు అని ఇలా చెప్పాను అనమాట చెప్పంగానే సార్ దగ్గర మాట్లాడతారు వీటి మీద ఒక్కటిచ్చుడు ఇంత ఘోరంగా ఉంటుందరా నా గొంతు అని చెప్పేసి ఒకటే అనమాట బాగా ఆ దెబ్బ ప్రేమతో కొట్టారు సార్ కానీ నవ్వుకున్నారు చాలాసేపు సార్ ఒకటే నవ్వు అసలు నవ్వు అనమాట నేను చెప్తాను సార్ ఇంకా నువ్వు ఒప్పుకురావు బాగు అని చెప్పేవాళ్ళు అదొకటి స్వీటెస్ట్ మెమరీ అన్నమాట నాకు నేరాల గురాల అదొక బిట్టు అది అది చిన్న టైమే ఆ టైమింగ్లో బాగా నవ్వుకున్నాం చూడండి అది సార్ హ్యావ్ నన్ను అంత క్లోజ్గా ఇది చేయడం అది అది ఇప్పుడు చెప్తే నమ్మరు ఎవరైనా ఇలా అని చెప్తారు కానీ ఐ నో ఇట్ సారు మాతో జరిగింది అసలు అది దట్ మెమరీ ఈజ్ వెరీ స్వీట్ అన్నమాట మీరు ఎక్కువగా పొలిటికల్ న్యూస్ కవరేజ్ చేసేవాళ్ళు కదండి సో వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది పొలిటీషియన్స్తో పొలిటీషియన్స్తో అంటారా అంటే స్టార్టింగు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు పొలిటికల్గా అంటే ఎక్కువ నేను టీడీపీ బీట్ చాలా చూసేవాడిని స్టార్టింగ్ స్టార్టింగ్లో సో టీడీపీ బీట్ చూసినప్పుడు చంద్రబాబు గారు అంటే సీఎం ఉన్నారు అప్పుడు సార్తో పాటు చంద్రబాబు నాయుడు సార్తో నాకు చాలా ఉంది రిలేషన్ ఎక్కడి నుంచి అంటే నేను స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే ఆఫీస్ నుంచి చెప్పారు సార్ దగ్గరికి వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి సార్ దగ్గర విషెస్ తీసుకురామని చెప్పారు న్యూ ఇయర్ విషెస్ అండ్ మన క్రిస్మస్ క్రిస్మస్ న్యూ ఇయర్ విష్యూస్ తీసుకురామని చెప్పారు మైక్ ఇచ్చి సో ఆ సన్నివేశం ఇంకా అంటే ఆ ఘటన ఆ సీన్ ఇంకా నాకు గుర్తుంది నేను అప్పుడు బైక్ స్కూటర్ స్కూటర్లో సెక్రటరీ వెళ్ళాను సెక్రటరీ వెళ్తే ఏమన్నారు అక్కడ సీఎం గారు రాలేదు అని చెప్పారు సెక్రటరీలో సి బ్లాక్లో అంటే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఉంటారండి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వచ్చాను పార్టీ ఆఫీస్ ఏంటంటే లేదు ఇంక ఇక్కడ కూడా రాలేదు అక్కడే ఉంటారు అమ్మా ఇక్కడ రారని చెప్పారు మళ్ళీ నేను వెళ్ళే మూమెంట్లో మళ్ళీ నాకు అంటే కాన్వాయ్ అలా వెళ్తుంది ఇటువైపే అప్పుడు హైదర్గూడలో ఉండేది పార్టీ ఆఫీస్ కాన్మయ్ వెళ్తుంటే మళ్ళీ నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి పార్కింగ్ స్కూటర్ పార్క్ చేసేసి కెమెరాస్ అన్ని తీసుకొని అది ఎలా ఉందంటే ఫస్ట్ టైం అన్నమాట సీఎంని నేను మీట్ అవుతున్నాను డైరెక్ట్గా ప్రోటోకాల్స్ ఏం తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటి ఏం తెలియదు జీరో నాలెడ్జ్ డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసిన సీఎం గారికి ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ ఓపెన్ చేయగానే సెక్యూరిటీ మొత్తం ఆపేరు ఇలా ఓపెన్ చేయను సార్ అలా కనిపిస్తున్నారు వీళ్ళు గుంజారు బయటికి ఏంటి ఎవరు కావాలి ఎందుకు లోపల వెళ్తున్నాడు అంటే ఇలా ఛానల్ నుంచి వచ్చాను విష్యూస్ తీసుకోవాలి అంటే అంటే మళ్ళీ లోపల నుంచి ఇంకో సెక్యూరిటీ ఎవరు సంబంధం అడిగి ఏంటి అమ్మ అంటే ఇలా సార్ది తీసుకోవాలంటే రమ్మన్నారు సారే వెళ్ళాను వెళ్ళి కెమెరా పెట్టడం డైరెక్ట్ లోగో సార్ చేతిలోనే పెట్ పెట్టడం ఇంతవరకు చీఫ్ మినిస్టర్ చేతిలో ఎవరు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ డైరెక్ట్ మైకే పట్టించడం ఏంటి చెప్పు అంటే సార్ ఇలా క్రిస్మస్ గ్రీటింగు న్యూ ఇయర్ గ్రీటింగ్ కావాలి సార్ అని తీసుకుని చెప్పారు అంతేనా అంతే సార్ అన్న సీరియస్గా ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవడం కెమెరా అప్పుడు ఏ ఛానల్తో వెళ్ళారు మీరు అప్పుడు నేను ఇన్కేబుల్లో వర్క్ చేస్తున్నాను ఇన్ వర్క్ చేస్తున్నాను ఇది ఎప్పుడు దాంట్లో అంటే నైంటీ సిక్స్ అని చెప్పేది మీకు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో సో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి అంటే సీఎంగా ఉన్నప్పుడు ఎక్కువ కవరేజ్ నేను చేశాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల బిఫోర్ ఐ యూస్ టు బీన్ చంద్రబాబు నాయుడు డైలీ మరి ఇంట్లో ఉండేవాడిని ఎందుకంటే ఇంట్లో ఎందుకు ఉంటామంటే టెలికాన్ఫరెన్స్ ఉండేది సీఎం గారిది ఇప్పుడు తర్వాత వీడియో కాన్ఫరెన్స్ వచ్చింది ఆయన పీరియడ్స్లో ఆ టైంలో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ టైంలో టెలికాన్ఫరెన్స్ ఉండేది టెలికాన్ఫరెన్స్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యేది మీడియా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రెస్ మీట్ అయ్యేది దాని గురించి ఏ టెలికాన్ఫరెన్స్లో ఏ జరిగిందో అంటే టాపిక్ మీద దేని గురించి మాట్లాడుకున్న దాని గురించి ఒక చిన్న సమరీలా చెప్పేవాళ్ళు వచ్చి అది షూట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎటు వెళ్తున్నారు అటు వెళ్ళేవాళ్ళం సెక్రటరీ 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 వెళ్తే నా డ్యూటీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ కొద్దిసేపు ఉంటాను ఇంకా ఏమైనా ఉంటే అక్కడ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కవరేజ్ చేసాను లేదంటే జన్మభూమి సర్ప్రైజ్ విజిట్ ఎక్కువ చేశాను నేను సార్తో సర్ప్రైజ్ విజిట్ ప్లెంటీ ఆఫ్ సర్ప్రైజ్ విజిట్స్ ఇంకా క్లోజ్ అంటే మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ అండి అప్పుడు ఆ సార్ నన్ను ఎందుకు గుర్తుపట్టేవాళ్ళంటే హైట్ హైట్ ఇప్పుడు ఉండేవాన్ని కదా కొంతమంది అంటే నాతో పాటు వచ్చే కూడా నవ్వుకుని ఇలా అందరు కూర్చొని నవ్వుకునే జోకులు తీస్తారు హైట్ మీద జోకేషర్ అనమాట సార్ పొడువుగా ఉన్నాడు చక్కగా తీసుకునే ఉంటాడు అసలు కదలోడు అటు సో సార్తోని మాధారెడ్డి సార్తో బాగా ఇది ఉండే ఒక సిచ్యువేషన్ ఏమైందంటే సార్ దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు వెళ్తే అప్పుడు మీడియా వాళ్ళకి సో రిపోర్టర్కి ఇస్తాడు కెమెరామెన్కి ఇవ్వట్లేదు ఇష్టపడుస్తుంది ఇప్పుడు సారే సార్ చేతిలో నుంచి సారే ఇతనికి ఎందుకు ఇవ్వట్లేదు అన్నాడు సార్ వేరే లేదు సార్ ఒకటే ఉంది సార్ అనగానే లేదు అని చెప్పేసి ఒక గిఫ్ట్ నాకు ఇచ్చాను అనమాట ఆయన గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా నన్ను తీయలేడు మళ్ళీ రేపు తీయడం నన్ను సరిగా తీయడని అప్పుడు అంత అంత క్లోజ్ అనమాట సార్ గుర్తుపట్టేవాళ్ళు మాధరెడ్డి సార్ గుర్తుపట్టేవాళ్ళు ఎన్నారెడ్డి గారు ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నవాళ్ళు అప్పుడు సార్ ఎన్నారెడ్డి అని చెప్పి ఎమ్మెల్యే సారు కవరేజ్ ఎక్కువ చేశామని ఎన్టీఆర్ టీడీపీలో సార్ ఉన్నప్పుడు ఆయన నన్ను ఎందుకు లైక్ చేసేవాళ్ళంటే నా తెలుగు స్లాంగ్ కరెక్ట్ ఉండకపోయేది అప్పుడు నేను ఈరోజు మినిమం ఒక టెన్ పర్సెంట్ తెలుగు ఈరోజు మాట్లాడగలుగుతున్నా అంటే బెటర్ అనమాట అప్పుడు అసలు తెలుగు రాకపోయేది అసలు టోటల్ డిఫరెంట్ తెలుగు ఉండేది నవ్వేవాళ్ళు ఈవెన్ ఆఫీస్ స్టాఫ్లో కూడా నవ్వేవాళ్ళు నా తెలుగు సో ఇంద్రారెడ్డి సార్ దాన్ని ఎక్కువ కవరేజ్ చేస్తున్నప్పుడు అప్పుడు సార్ ఒక పార్టీ పెట్టారు తెలంగాణ జై తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు అప్పుడు నాకు ఐ స్టార్టర్డ్ మీన్స్ దాని గురించి తెలుసుకోవడం తెలంగాణ ఏంటి అప్పుడప్పుడు తెలియదు తెలంగాణ ఏంటని సార్ దగ్గర నుంచి అంటే టీడీపీలో దాదాపు టీడీపీలో ఉన్న మోస్ట్లీ టీడీపీలో ఉన్న లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళతో నాకు బాగా క్లోజ్ ఉండేది అంటే ఎక్కువ నేను న్యూస్లో ఉన్నప్పుడు టీడీపీ ఎక్కువ చేశాను కవరేజ్ మిగతా అవన్నీ చేశాను చాలా ఉన్నాయి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి క్రైమ్స్ చాలా ఉన్నాయి చెప్పుకున్నా ఓ సరిపోదు టైం కూడా సరిపోదు మీకు బట్ గుర్తు వస్తాయి కొన్ని కొన్ని గుర్తు వస్తాయి అప్పుడు ఎలా ఉన్నాం సార్ మీరు తెలుగు సరిగా రాదంటున్నారు కదా మీ మదర్ టంగ్ ఏంటి అసలు మీరు ఎక్కడ మీ ప్రాపర్ ప్రాపర్ బోర్న్ అండ్ బ్రాడ్ ఇన్ హైదరాబాద్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అందరు ఇక్కడే పెట్టారు బట్ ఐఎమ్ నాట్ తెలుగు తమిళను దాని తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో జరిగింది సో ఎయిత్ క్లాస్లో సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో తెలుగు కంపల్సరీ నాకు ఇస్తాను దానిలో స్పెషల్ ఇంగ్లీష్ రాశా సెవెంత్ వరకు సో ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ త్రీ ఇయర్స్ నేను తెలుగు చదువుకున్నా సెకండ్ లాంగ్వేజ్ నాకు వీళ్ళు కూడా వచ్చేది కాదు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మాట్లాడడం తెలుగు అంత ఫ్లూయంట్ వచ్చేది కాదు అసలు చదవలేను దాని తర్వాత టెన్త్ కాగానే మహారాష్ట్ర అంటే పూణేకి వెళ్ళిపోవడం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నేను కామర్స్ కంప్లీట్ చేశాను బీకామ్ మొత్తం అక్కడ చేశాను సో మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడాలంటే చాలా కష్టమయ్యేది ఇట్ వాజ్ యూస్ టు బి వెరీ ఫన్నీ అండ్ ఆల్మోస్ట్ అంటే అందరూ దాదాపు ఫ్రెండ్ సర్కులేషన్ కానివ్వండి లేకపోతే నేబర్స్ ఎక్కువ మీడియాలో పనిచేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్ యూస్ టు టీజ్ మీ ఇన్ స్టార్టింగ్ టైం కానీ ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు మీడియానే నేర్పించింది నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్తో కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు కదా వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది సార్ ఫిలిమ్స్లో అది అసలు అది ఫిలిమే డిఫరెంట్ వరల్డ్ అక్కడికి వెళ్ళిపోతే టోటల్ అంటే న్యూస్కి ప్రోగ్రామింగ్ సీటోల్ డిఫరెంట్ ఉండేది అక్కడ వాళ్ళ దగ్గరికి కవరేజ్ అంటే చాలా ఉన్నాయి నాకు నచ్చింది అంటే నేను మర్చిపోలేను ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫిలింలో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారిది ఆర్జీవి గారిది ఇంటర్వ్యూ చేయను ఓకే సో ఆర్జీవి గారిది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఛానల్స్లు అన్నీ ముందు వచ్చినాయి అంటే వేరే ఛానల్స్ ఉన్నాయి నేను అప్పుడు జీలో ఉన్నాతో మేము వెళ్ళినామో మాకు టైం లేదు సార్ వెళ్ళిపోతా అంటున్నారు అని తొందరగా తీసుకోవాలి ఇంటర్వ్యూ చేయాలి ఇప్పుడు లైటింగ్ బీటింగ్ మళ్ళీ చేయాలి మళ్ళీ లైట్స్ అన్నీ తీసుకెళ్ళాం లైట్స్ మళ్ళీ పెట్టాలి కెమెరాలు పెట్టాలి టైం పడుతుందంటే రిపోర్టర్ అన్నాడు మోహన్ ఏం అన్నాడు బయట పెట్టుకుందాం అన్నాడు బయట పెట్టేస్తా ఎక్కడ బయట పెట్టాలంటే ఎక్కడైనా పెట్టేసి అంటే పార్కింగ్ ప్లేస్ ఉంది అది బ్యాక్గ్రౌండ్ గజిబిజిగా ఉంది మొత్తం డస్టీగా ఉంది మొత్తం అక్కడే రెండు చీరలు వేసేసాను మూడు కెమెరాలు సెటప్ చేసేసాము నేను అసిస్టెంట్ ముగ్గురు మూడు 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 వెళ్ళి చేసాము ఈ మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు సార్ చూస్తూనే వస్తున్నారు మొత్తం అర్జీవి గారు ఇన్సిడెంట్ చూస్తున్నారు నేనే కెమెరా పెట్టడం నేనే మైక్ తీసుకొచ్చి పెట్టడం మూడు కెమెరాలు ఇద్దరు ఆపరేట్ చేస్తున్నాం అన్నీ పెట్టగానే వచ్చి స్టా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ కాగానే ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేని గురించి అంటే ఇంటర్వ్యూ ఫిలిం ఫైవ్ డీతోని ఫైవ్ డీ కెమెరాతోని ఆర్జీవి గారు మూవీ తీస్తున్నారు ఆ టైంలో ఆ బేస్ మీదనే ఇంటర్వ్యూ నడుస్తున్నాను అనమాట ఆ మూవీ గురించే నడుస్తున్నప్పుడు సారు స్వయంగా అదే ఇంటర్వ్యూలో నన్ను అప్రిషియేట్ చేశారు ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూకి రావాలంటే ముగ్గురు కెమెరాలు అంటే ముగ్గురు కెమెరామెన్ రావాలి అసిస్టెంట్స్ రావాలి సౌండ్ రావాలి టెక్నీషియన్ రావాలి లైట్స్ మ్యాన్ రావాలి ఇవన్నీ అయితే ఒక క్రూ అంటే ఒక దాదాపు ఒక ఎనిమిది మంది అలా క్రూ వచ్చిన తర్వాతనే ఒక టీం వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కానీ మీరు ఒక కెమెరామ్యాన్ ఒక అసిస్టెంట్ పెట్టేసి మూడు కెమెరాలు ఆపరేట్ చేసేసాడు సో టెక్నాలజీ ఇంత ఫాస్ట్ అయిపోయింది అని అప్రిషియేట్ చేశాడు అనమాట సో అది ఇంటర్వ్యూలోనే అయిపోయింది పేరేం తీయలేదు కానీ మీ కెమెరామ్యాన్ పేరు తెలియదు కదా సామాన్య గెస్ట్కి తెలియదు కదా నేను ఎవరని చెప్పేసి కెమెరామ్యాన్ చెప్పగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత సార్తో ఫోటో దిగినప్పుడు సార్ చెప్పాను సార్ యూఆర్ మై ఇన్స్పిరేషన్ సార్ అన్న మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది సార్ అంటే అవునా అంటే ఈ నేరాలు ఊరాలు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎక్కువ మీదే కాపీ కొట్టాను సార్ లైటింగ్స్ కానివ్వండి టేకింగ్స్ కెమెరాస్ టేకింగ్స్ అని మీ ఐడియా డైరెక్షన్ ఎక్కువ ఫాలో అంటే సార్ బాగా అప్రిషియేట్ చేశారు అప్పుడు ఇంకా రెండు మూడు సార్లు గుర్తుపట్టారు కూడా ప్రోగ్రామ్స్ అంటే వేరే ఛానల్లో చేస్తున్నప్పుడు కూడా ఈ రికగ్నైజ్డ్ మీ ఓకే సో చాలా జరిగినాయి ఎగ్జాంపుల్స్ మన కృష్ణంరాజు గారితో పాటు ఒకటి నార్మల్ సన్నివేశం జరిగింది ఎలా అంటే ఇంటి దగ్గరికి మొత్తం ఇంటర్వ్యూ అయిన తర్వాత రిపోర్టర్ ఫోటో దిగుతా అంటే లాస్ట్లో మనం ఫొటోస్ దిగుతాం కదా ఒక గెస్ట్ దేని ఇంటర్వ్యూ కాగానే ఎండింగ్ మొత్తం అయిన తర్వాత ఫొటోస్ దిగుతాం ఫోటో దిగితే సార్ ది ఫోటో యాంకర్ దిగాడు తర్వాత రిపోర్టర్ దిగారు నేను దిగినప్పుడు సార్ చైర్ మీద కూర్చున్నారు వీళ్ళు నిలబడి పక్కన నిలబడి ఫోటోలు దిగారు నేను నిలబడితే మా యాంకరు శివరామ్ అని చెప్పేసి యాంకర్ ఉండే జీ ఆయన ఇలా ఫోటో తీస్తున్నప్పుడు నీ హెడ్ కట్ అయిపోతున్నారు అంత పొడుగు నువ్వు కెమెరా మొబైల్లో కూడా రావట్లేదు ఫోటో అంటే నువ్వు అంత పొడుగు ఉన్నావా అని చెప్పి సార్ నిలబడారు అనమాట నిలబడి భుజం మీద చేయబేటి ఫోటో దిగారు ఏ సేమ్ ఉన్నాం మనం మనమంటుంది సార్ అంటే కొన్ని ఉన్నాయి రివోం భలే ఉంటుంది చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా ఫన్నీ వెళ్ళాలంటే సెలబ్రిటీ ఎంఎస్ నారాయణ గారు నాకు కెమెరా పెట్టినప్పుడు కొద్ది కెమెరా డిస్టెన్స్ దూరం పెట్టాను కార్డ్లెస్ క్యామ్ మైక్ ఉండేది లేపల మైక్ కార్డ్లెస్ ఉంటే కొద్ది దూరం పెట్టాను ఇది రిపోర్టర్కి అడిగాడు ఈయన ఇంటర్వ్యూ నడుస్తుంది ఇది ఏంటి అంత దూరం పెట్టి కెమెరా అంటే రిపోర్టర్ అన్నాడు అది కొద్ది వెరైటీస్ అది ఆ కెమెరామెన్ అన్నాడు వెరైటీ కెమెరా మనం చెప్పినట్టు వినోడు కూడా పెడతాడు కెమెరాలు అంటే పువ్వు అక్కడ మొక్కల్లో కూడా పెడతాడు గమ్మత్ గమ్మత్గా పెడతాడు వినోడు మన మాట విన్నాడు మీరు పట్టించుకుని మీరు నాతోనే మాట్లాడే అంటాడు అనే మొత్తం ఇంటర్వ్యూ అయిన తర్వాత రిపోర్టరు ఫోటో దిగితే ఫోటో ఆయన మొబైల్ ఇలా తీశాను ఫోటో తీసిన తర్వాత ఏ నువ్వు దిగావా అన్నాడు దిగుతాను సార్ భలే అన్నారు అని చెప్పేసి నేను వచ్చి పక్కన నిలబడితే సార్ సార్ పక్కన ఇలా ఉన్నాను నన్ను ఇలా చూసి సెలబ్రిటీ నేనా నువ్వా నేను ఇలా పొడుగు కదా ఏ సెలబ్రిటీ పక్కన దిగినట్టు ఉంది నాకు ఫోటో అని చెప్పి అంటే కొన్ని కొన్ని ఫన్యూస్ ఉన్నాయి గుర్తు రావట్లే కానీ చాలా జరిగినాయి ఫన్యూస్ ఇంకొకటి అంటే ఇది న్యూస్ కవరేజ్ అండ్ ఫిలిం పర్సనాలిటీ ఉండే చిరంజీవి గారు సో ఛానల్లో జీలో చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నేను చిరంజీవి గారిది ఎక్కువ ఇంటర్వ్యూస్లో త్రీ క్యామ్ సెటప్లు ఉండే కూడా ఒక కెమెరామెన్ నేను ఉండేవాన్ని లేదా పర్సనల్ ఒకటే ఇంటర్వ్యూ ఒకటే కెమెరాతో ఉంటే కూడా ఆల్మోస్ట్ నేనే చేశాను చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ ఎక్కువ అంటే చిరంజీవి గారు బాగానే గుర్తుపట్టేవాళ్ళు అప్పుడు నన్ను సో ఒక్కరోజు ఏమైందంటే ప్రజారాజ్యం పార్టీ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చారనమాట రిఫరెన్స్ తీసుకోమని బయట మనకిచ్చారు ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చేశారు జీ నుంచి జీకి తీసుకుంటాము ఇంగ్లీష్ బై హిందీ బయట కూడా తీసుకోవాలి తెలుగు కూడా తీసుకోవాలి రెండు తీసుకోవాలి సో నేనేం చేశానంటే సార్ దగ్గర ఒకటి ఏంటంటే గ్లేర్ అంటే పైన బాల్కనీ అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇలా బ్రిక్స్ ఇలా వాల్ నుంచి ఇలా గ్యాప్స్ ఉంటాయి అనమాట హోల్స్ లాగా ఉంటాయి ఈవినింగ్ టైం సన్ సెట్ అవుతుంది ఆ సన్సెట్టు ఆ హోల్స్ దగ్గర నుంచి మనకి సన్ రేజ్ వస్తున్నాయి లోపల గ్లేర్ వస్తుంది అనమాట లెన్స్ మీద గ్లేర్ పడుతుంది చిరంజీవి గారు ఇంటర్వ్యూ బయట తీసుకుంటాం బయటే జస్ట్ ఒక చిన్న మైక్ ఇలా తీసుకుంటే నేను ఇలా గ్లేర్ పడుతుంది సార్ అన్నారు నీ లెన్స్ మీద గ్లేర్ పడుతుంది ఇటు జరిగి అన్నాడు సార్ నేను జరుగుతాను సార్ నేను అలాగే తీసుకుంటాను అంటే లేదు సార్ నేను వస్తాను సార్ స్టార్ట్ కాగానే నీళ్ళు వస్తానని చెప్పాను అదేంటంటే ఆ షార్ట్ నేను ఎందుకు అలా తీసాను అంటే అప్పుడు వాళ్ళ సింబల్ అన్నమాట ప్రజారాజ్యం పార్టీ సింబల్ సన్ ఉండే ఈ సన్ రైజు తగ్గిందట్టి ఇలా తీసి చూపి చిరంజీవి గారి గారిని ఎస్టాబ్లిష్ చేయాలి ఓడిపోయారు కదా అలా అనుకుని అలా తీశాను అనమాట అలా తీయంగానే బయట ఇలా రిపోర్టర్ అడగంగానే అలా గ్లేర్ అవుట్ అయిపోతుంది గ్లేర్ వెళ్ళిపోతుంది చిరంజీవి గారు అనిపిస్తారు ఒకటి తీస్తే ఆయనకు తర్వాత చూశారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఆఫీస్లో మెచ్చుకున్నారు ఒక షార్ట్ బాగా తీసా అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారిది నేను చూసిందంటే ఒక ఒకసారి ఇంటర్వ్యూలో ఇలా లెన్స్ చూసి చెప్తారు సార్ అది జూమ్ ఉంది తెలియ ఉందా వైడ్ ఉందా అని చెప్తారు ఎందుకు అంత వైడ్ పెట్టి కొద్ది దగ్గర రాసి జూమ్ పెట్టుకోవచ్చు కదా అంటారు బాగా షార్ప్ అక్కడ చూసాను సార్కి మామూలుగా యాక్టింగ్ అని కాదు టెక్నికల్ అంటే టెక్నాలజీ మీద కూడా ఆయనకి చాలా నాలెడ్జ్ ఉందని చెప్పేసి అది సార్తో చాలా జరిగినాయి సన్నివేశాలు వెనక నుంచి బ్యానర్ పడినప్పుడు నేను చెప్పడం సార్కి నేను చెప్పడం ఆగండి సార్ నేను ఓకే అంటేనే యాక్షన్ అంటేనే మీరు చెప్పాలి ముందే చెప్తారు ఎలా అని చెప్పి నేను సీరియస్ అవ్వడం సార్ మీద ఒక ఇంటర్వ్యూలో అలా కూడా జరిగింది కొన్ని ఉన్నాయండి కొంచెం చాలా జరిగినాయి మీరు ఏదైనా న్యూస్ కవరేజ్కి వెళ్ళి అది ఫెయిల్ అవ్వడం ఏదన్నా జరిగిందా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా బాధ అనిపించింది అప్పుడు ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్లో కంటిన్యూ రికార్డ్ చేసినప్పుడు లైవ్లు ఇచ్చినప్పుడు సార్ వాళ్ళు అప్రిషియేట్ చేయడం మెసేజ్లు పెట్టడం వెల్డన్ మోహన్ అని పెట్టడం లేకపోతే ఒక్కొక్కసారి ఫోన్లు చేసి చాలా బాధ చేశామని చెప్పినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కూడా అలాగే చెప్తారు ఫోన్ ఎంపర్టే ఫోన్ వచ్చింది తప్పు నాదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట అది అది మర్చిపోలేను ఇప్పుడు అది కూడా ఒక ఇన్సిడెంట్ ఎప్పుడు మర్చిపోలేను అది ఏం జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఎన్క్వైరీ నడుస్తుంది అక్కడ నుంచి జైలుకి తీసుకెళ్తారు దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆయన ఎంక్వైరీ నడుస్తుంది సో డైలీ రూటీన్గా అక్కడ రెండు కెమెరాస్ ఉంటాయి ఆ రోజు తీసుకెళ్ళిపోతున్నారు ఆ విజువల్ చాలా ఇంపార్టెంట్ నేను లైవ్లో ఉన్నా కెమెరామ్యాన్ ఇంకా రికార్డింగ్లో ఉన్నాడు నాది లైవ్ నడుస్తుంది ప్రాబ్లం ఏంటంటే లైవ్ కరెక్ట్ స్టా అంటే సార్ వచ్చే ముందే జస్ట్ కొన్ని మినిట్స్ ముందు ఇక్కడ లైవ్ రిపోర్టర్ ఇక్కడ ఇచ్చాడనమాట మైక్ పట్టుకొని ఇలా ఇలా జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి జైలుకి తరలిస్తున్నారు అని చెప్పేసి ఆయన బ్రీఫింగ్ అంటే ఆయన చెప్తూ రిపోర్టింగ్ చేస్తుంది ఇది ఆయన చెప్పేసిన తర్వాత నా కెమెరా అక్కడ పెట్టమన్నాడు నేను ఈ మైక్స్ ఇక్కడ ఈ కెమెరా ఇక్కడ రికార్డ్ చేశాను కదా ఇక్కడ నుంచి అంత దూరం మళ్ళీ వెళ్ళాలి మీడియా చాలా మీ ఇప్పుడు మీడియాస్ దాదాపు ఇరవై పైన మీడియాలు ఉన్నాయి ఇరవై ముప్పై మీడియాలు ఉన్నాయి అక్కడికి ఇవన్నీ నేను క్రాస్ చేసుకుని అటు వెళ్ళి తీస్తే నాకు విజువల్ వచ్చేది ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ ఒక అతను ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వెళ్తూ వెళ్తే ఇక్కడ మాట్లాడుతాడంటే నేను ఇక్కడ స్టక్ అయిపోయాను అంటే నేను అక్కడ మూమెంట్ అయిపోయింది అనుకున్నాను మూమెంట్ అయిపోయింది మనం ఇక్కడ మంచి సెంటర్ ఫ్రేమ్ దొరుకుతానే ఇక్కడ ఆగిపోయా అక్కడ కెమెరామ్యాన్ తీస్తున్నాడు తను లైవ్ లేడు ఆఫ్లైన్లో ఉన్నాడు రికార్డింగ్ ఓన్లీ నేను లైవ్లో ఉన్నా అంటే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు ఇక్కడ ఫ్రేమ్ బాగా వస్తుంది అని చెప్పి ఇక్కడ ఫిక్స్ అయిపోయా మిస్ అయిపోయాం వెళ్ళిపోయింది కారు ఎలా వెళ్ళగానే ఎంబడి ఫోన్ అవును ఇంత సీనియర్ కెమెరామెన్ ఇలా చేస్తే ఎలా అంటే సారీ సార్ అన్న బాధ అనిపించినప్పుడు చిన్న తప్పు అది అది కూడా మర్చిపోలేను అది జరిగింది మీ మేనేజ్మెంట్ తిట్టడం జరిగింది కదా సార్ మీ ప్రోగ్రామ్ బాగా రాలేదని సో మెచ్చుకున్న ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా మీరు బాగా చేసినవి మిమ్మల్ని మెచ్చుకున్నవి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఛానల్లో ఆ రోజు నాది వీక్ ఆఫ్ ఛానల్లో కొన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అంటే శాలరీసు అని ఆ టైంలో కొద్దిగా ఛానల్స్ లేట్ అవుతుంది కెమెరామ్యాన్స్లు కొద్దిగా బాధపడుతున్నారు సో ఆ మూమెంట్లో బి షిఫ్ట్లో ఉన్న కెమెరామ్యాన్స్ అంటే జనరల్ షిఫ్ట్ ఉన్న కెమెరామెన్స్ వెళ్ళిపోయారు స్టూడియో వదిలేసి లైవ్ ఉంది రెండు ఛానల్స్ అంటే ఒకటి ఏపీ తెలంగాణ అప్పట్లోనే రెండు చేశారు ఛానల్స్ ఆ రెండు ఛానల్స్కి లైవ్ ఇవ్వాలి నాకు ఫోన్ చేసి ఇంపట్నీ రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇన్ఛార్జ్ నా ఛానల్లో వచ్చాను ఆ విధంగా నేను ఒక్కడనే వన్ మ్యాన్ షో బుల్టెన్ నడుస్తుంది ఒక ఛానల్లో బుల్టెన్ పెట్టాను సేమ్ టైమింగ్ రెండు ఛానల్లో అదే టైంకి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పిఎం అనుకోండి సిక్స్ పిఎంకి బుల్టెన్ స్టార్ట్ అవుతుంది సిక్స్ పిఎంకి ఇక్కడ బుల్టెన్ లైవ్ పెట్టాలి పైన లైవ్ రెండు స్టూడియోస్లో లైవ్ లైవ్ అది ఏపీ బుల్లెటెను ఇది తెలంగాణ బుల్టెన్ నడుస్తుంది ఛానల్ ఈ ఛానల్ సపరేట్ ఆ ఛానల్ ఈ రెండు అదే టైంకి సెట్ చేసి ఎంబడిని కిందికి పరిగెత్తాలి మళ్ళీ వేరే ఫ్లోర్కి అక్కడ ఈ లైవ్ కాగానే ఇంకొక లైవ్ స్టార్ట్ అవుతుంది ఏందంటే అక్కడ గెస్ట్ వస్తారు వన్ప్లస్ వన్ రెండు కెమెరాలు పెట్టారు మూడు కెమెరాలు సారీ త్రీ క్యామరా సెటప్ చేయాలి అక్కడ గెస్ట్ వచ్చి కూర్చున్నారు గెస్ట్కి మొత్తం ఫ్రేమింగ్ పెట్టేసి యాంకర్ ఫ్రేమ్ పెట్టేసి మళ్ళీ పైకి పరిగెత్తాలి ఎందుకంటే అక్కడ లైవ్ అయిపోతుంది లైవ్ పోగానే మళ్ళీ అక్కడ ఆఫ్ చేయాలి ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఏపీకి మళ్ళీ ఇంకొక యాంకర్ వస్తారు ఇప్పుడు ఈ తెలంగాణ లైవ్ నడుస్తుంది గెస్ట్ ప్లస్ వన్ తెలంగాణ నడుస్తుంది మళ్ళీ ఏపీలో మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఫ్లోర్లో వెళ్ళేసి మళ్ళీ అక్కడ న్యూస్ పెట్టాలి యాంకర్ చేంజ్ అయిపోతుంది కదా వేరే యాంకర్ వస్తారు మళ్ళీ అది ఫ్రేమింగ్ పెట్టాలి ఆ ఫ్రేమ్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ గెస్ట్ ఉంటాడు ఇవి చూసుకోవాలి లైవ్ నడుస్తుంది కొద్దిగా ప్యాన్ చేయి లెఫ్ట్ చేయి అంటుంటారు మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి మళ్ళీ పీసీఆర్ నుంచి మళ్ళీ కనుక్కొని మళ్ళీ పెరుగు కొద్దిగా ఈ కెమెరా సెట్ చేసి చేయగానే మళ్ళీ పైన ఇది లైవ్ నడుస్తున్నప్పుడు పైన మళ్ళీ ఫైవ్ ఫోర్ కెమెరా సెటప్ ఉంది లైవ్ డిస్కషన్ ఈవినింగ్ డిస్కషన్ సో అది ఒకటే ఒకటే కెమెరా దాదాపు మూడు ఫ్లోర్లో ఆపరేట్ అనమాట డిస్కషను న్యూస్ బులెటెను ప్లస్ వన్ ప్లస్ వన్ సో అది అచీవ్మెంట్ అప్పుడు మేనేజ్మెంట్ పిలిచి బాగా చేసాం మోన్ అని చెప్పి ఎందుకు ఇలా జరిగింది అది తర్వాత ఎక్స్ప్లనేషన్ ఇచ్చినాం కానీ ఇది అప్రిషియేటెడ్ మీ ఆ మూమెంట్కి ఆ వర్క్కి అప్రిషియేట్ చేశారు ఎందుకంటే అదొకటి రెండోది ఏంటంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ జీలో ఉన్నప్పుడు సిద్దిపేటలో కేసీఆర్ గారు అంటే తెలంగాణ యాగిటేషన్ నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర నేను వచ్చి గ్రౌండ్ దగ్గర ఉన్నా ఇక్కడ కేసీఆర్ గారు వచ్చేసి ఈ దీక్ష చేస్తా అని చెప్పారు కదా ఆ ప్లేస్లో నేను ఉన్నాను అనమాట సో దాదాపు నేను ఆల్మోస్ట్ వన్ అవర్ కంటిన్యూ వన్ అవర్ పైన లైవ్ ఇచ్చాం నేను రిపోర్టర్ గోపరాజు ఉన్నాడు అప్పుడు రిపోర్టరు నిజంగా మీరు మేము లైవ్ ఎలా ఇచ్చాము నాకే అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి బ్యారికేడ్స్ ఉండేవి హైట్గా ఇది దాటుకుని వెళ్ళాము అన్నమాట ముందుకి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అక్కడ హరీష్ రావు డయాస్ పైన ఆత్మహత్య చేసుకుంటాను పెట్రోల్ తీసుకెళ్ళి నేను పోసుకుంటాను ఆయన చేస్తున్నాడు ఇవన్నీ కంటిన్యూ లైవ్లో నడుస్తుంది ప్లస్ రిపోర్టర్ లైవ్ మాట్లాడుతున్నాడు కంటిన్యూ సో రిపోర్టర్ దగ్గర కార్డ్లెస్ మైక్ ఉంది నాకు ఓబీకి ఓబీ వ్యాన్కి నాకు కేబుల్ ఉంది కనెక్షన్ ఈ కేబుల్ నేను తీసుకొని బ్యారికేడ్స్ లైవ్లోనే మొత్తం చేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి రిపోర్ట్ రాక అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారంటే అవన్నీ చూపియడం ఆల్మోస్ట్ అల్టిమేట్ లైవ్ అనమాట ఎక్కడ ప్రాబ్లం లేకుండా లైవ్ ఎక్కడ ఇది కాకుండా చాలా బాగా జరిగింది ఎంబడినే మెసేజ్ సిఓ గారి దగ్గర నుంచి గుడ్ జాబ్ అని చెప్పి అలా చాలా జరిగినాయండి చాలా అప్రిషియేట్లు చాలాసార్లు వచ్చినాయి అంటే కొన్ని కొన్ని మర్చిపోలేం ఉంటాయి ఎప్పుడు మెమరీలో ఉండిపోతాయి అంతే అలాగే మీరు రిస్క్ చేసి కవర్ చేసిన ఏదన్నా న్యూస్ ఉందా ఉన్నాయి రిస్క్ చేసినవి చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అంటే హైదరాబాద్లో కర్ఫ్యూ నైంటీ ఎయిట్ ఆర్ నైంటీ సెవెన్ ఆర్పీసింగ్ కమిషనర్ ఉన్నప్పుడు ఆ టైంలో ఒకసారి అది కర్ఫ్యూ ఉన్నప్పుడు మొత్తం ఆ వాతావరణంలో అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు కర్ఫ్యూ అనే ఎక్స్పీరియన్స్ ఏం తెలియదు రిపోర్టర్స్తో పాటు వెళ్ళి కవరేజ్ చేయడం మొత్తం అంటే ఇలా ఉంటుంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు అది బిఎస్ఏ బిఎస్ఎఫ్ వీళ్ళు ఉంటారు కదా ఫోర్స్ ఉంటుంది డిఫరెంట్ అన్నమాట టోటల్ మొత్తం వాతావరణం అంతా చాలా సైలెంట్గా స్ట్రీట్ అంతా అవన్నీ షూట్ చేయడం అది ఒక ఎక్స్పీరియన్స్ చాలా రిస్క్ చేసుకుని నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ లోపల లోపల వెళ్తే కొంతమంది ఉంటారు అనమాట ఇలా మాస్క్ ఇలా పెట్టు ఖర్చుపు కట్టేసుకొని నిలబడి ఉన్నారు రాళ్ళు అవన్నీ పట్టుకొని వాళ్ళు అటాక్ చేయడం పరిగెత్తుకొని రావడం ఇవన్నీ విజువల్ తీశాను అప్పుడులో సో అవి జరిగినాయి ఇంకొకటి రిస్క్ ఏంటంటే నేను మీడియాలో అప్పుడు కూడా కొత్తనే కొత్తనే మీడియాలో రిపోర్టరు ఈనాడులో ఆర్టికల్ వచ్చింది ఒక ఏరియాని మొత్తం కబ్జా చేశాడు ఒక అతను ల్యాండ్లో ఆడు లాక్ వేసేసాడంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోయాం మేము ప్లేస్కి వెళ్ళిపోయి తాళం ఉందన్నమాట విజువల్ తీసుకున్న డోర్కి తాళం వేసి వాళ్ళు అందరు బయట ఉన్నారు వాళ్ళు విజువల్ తీస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి మమ్మల్ని పట్టారు పదా పద అంటే కెమెరా టచ్ చేయొద్దాను నేను కెమెరా ముట్టుకోదా అని కెమెరా ఎవరు ముట్టుకుంటారు నువ్వు పదా ఎక్కడి నుంచి పదా అని పోయారు నన్ను రిపోర్టర్ తీసుకుని ఒక రూమ్లో కూర్చోబెట్టేసి ఎందుకు వచ్చారు ఎందుకు తీస్తున్నారు ఇది మాది ల్యాండ్ వాళ్ళది కాదు అది ఇది రిపోర్టర్కి ఆ ఓనర్కు ఎవరుండే ఘర్షణ జరిగింది అనగానే దాంట్లో ఇద్దరు ముగ్గురున్నారు వాళ్ళు ఎవరు తెలియరు రౌడీసా ఏంటో తెలియదు సరే ఏ చేద్దాం అంటే ఏసి అన్నాడు భయపడ్డా నేను కొత్త మీడియాకి నాకు ఏం తెలియదు వీలు వీళ్ళే మాట్లాడుకుంటారు ఏ చేయమంటే ఏ చేయమంటే నాకు ఏడిపోయి బట్ ఇప్పుడు నాకు అతను టచ్ చేస్తే నేను ఏడు ఆ పరిస్థితుల్లో ఉన్నా బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద రిపోర్టర్ చాలా తెలివిగా చాలా క్లవర్గా ఈ ఆన్సర్ దెమ్ అస్సలు భయపడలేదు రిపోర్టర్ ఒకటే అన్నాడు ఈ మేము ఊరికి రాలేదు రోపటికి బయట ఇంకొక టీం వెయిట్ చేస్తాను మేము బయటికి రాకపోతే వాళ్ళు 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 ప్లే చేసుకుంటారు మేము లోపలికి పోయింది ఒక టీం తీసిన విజువల్ అవన్నీ ఉందంటే దాని తర్వాత కొద్దిసేపట్లో వాళ్ళు మాట్లాడుతున్నాం ఇంకొక అతను వచ్చాను అడ్వకేట్ ఎవరు వచ్చారు ఏదో మాట్లాడుకొని సరే మీరు వెళ్ళండి అని చెప్పింది బయట మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు క్యాసెట్ మేము ఇవ్వం మేము ఏమి ఇచ్చేది లేదు ఏదో మాట్లాడి గట్టే మా బాగా గట్టే మాట్లాడాను వెళ్ళిపోయింది క్యాసిట్ ఏ బయటికి ముందే వెళ్ళిపోయింది అన్నారు ఆఫీస్కి సరే అని చెప్పి అది కూడా నేను మర్చిపోలేదు ఎందుకంటే అప్పుడు నాకు భయం చేసిన పెద్దగా ఏం లేదు డేరింగ్గా తెలియకుండానే వెళ్ళిపోయాము తీసేసాము కానీ అప్పుడు అర్థమైంది అబ్బో ఇలా ఉంటుంది అని చెప్పి అదే లైఫ్ అయిపోయింది అనుకున్న అదొక ఇన్సిడెంటు ఇంకా చాలా డేంజర్ ఇన్సిడెంట్ అంటే ఇంకో ఇన్సిడెంట్ కూడా ఒక రెండు ఇన్సిడెంట్స్ భలే జరిగినాయండి ఒకటి వచ్చేసి ఇది పివీరావు గారు మాలమహానాడు చలో అసెంబ్లీ ఏదో ప్రోగ్రాం ఉండేది సో ఆ ప్రోగ్రామ్కి నార్మల్గా నేను న్యూస్ కవరేజ్ లాగానే అనుకుని వెళ్ళా అప్పుడు చూశాను అసలు వాటర్ కెనాన్ అంటే వాటర్తోనే కొడతారు కదా ఏంటి టియర్ గ్యాస్ ఏంటి అప్పుడు చూశాను ఫస్ట్ టైం అనమాట నేను రిపోర్టర్ ఇద్దరు వెళ్ళాము వెళ్ళిన తర్వాత రిపోర్టర్ మైక్ నాకిచ్చేసాడు పట్టుకొని చెప్తే నేను బ్యాగులో వేసుకొని బ్యాగ్లో మైక్ పెట్టేసి కవరేజ్ స్టార్ట్ చేశాను సడన్గా ఒకటేసారి లాఠీ చార్జ్ ఫస్ట్ టైం నేను లాఠీ చార్జ్ చూడడం అప్పుడు మరి ఘోరంగా కొడుతున్నారు లాఠీ చార్జ్ కొట్టడం దాని తర్వాత హార్స్ మీద రావడం పోలీసులు కొట్టడం అసలు ఏం అర్థం కావట్లేదు ఎక్కడ నిలబడి తీయాలి నేను మధ్యలోనే ఉన్నా లిబర్టీలో జరిగింది ఇది ట్యాంక్ బండ్లో ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగింది అసలు ఇటు పరిగెత్తాల అటు పరిగె అర్థం కాలే కానీ కవరేజ్ బాగా చేసాము అది మాత్రం ఫస్ట్ టైం అండి వాటర్తో కొట్టడం హార్స్ మీద వచ్చి పోలీసులు కొట్టడం లాఠీ చార్జ్ చేయడం టీయర్ గ్యాస్ ఫస్ట్ టైం నా ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత తెలంగాణ ఎగ్టేషన్లో చూసాను అవన్నీ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నక్స్ నక్సలైడ్స్ ఎన్కౌంటర్ చేశారు మన స్టేట్స్ కాకుండా ఏపీలో కాకుండా బెంగళూరులో ఇక కర్ణాటకలో ఇక్కడ చేశారు వాళ్ళ డెడ్ బాడీ ఫ్యూనరల్ కవరేజ్కి వెళ్ళాం వెళ్తున్నప్పుడు వరంగల్ దగ్గరనే అప్పుడు కూడా ఏం తెలీదు ఆఫీస్లో నాకు ఈ షూట్కి వెళ్తున్నాను పలానా షూట్కి వెళ్తున్నామని చెప్పలే అప్పుడు ఆ మూమెంట్కి కెమెరా తీసుకు అన్నారు కెమెరా తీసుకుని బయలుదేరిపాం ఎక్కడ ఏం వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది ఏం లేదు అక్కడ ఆపంగానే రిపోర్ట్ అంటాడు ఆ విజువల్స్ది పోలీసులు చెకింగ్ ఆ విజువల్ది అని పోలీసులు లేరు కదా అన్న వాళ్ళు వాళ్ళు నార్మల్ మఫ్టీలో ఉన్నారు డ్రెస్సు యూనిఫామ్ ఏం లేదు నార్మల్ గన్ పట్టుకున్నా వాళ్ళు చెక్ చేస్తున్నాం విజువల్ తీస్తే అప్పుడు పోలీసులు నా దగ్గరకు వచ్చి బ్యాక్ సైడ్లో ఎవరు నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు ఎందుకు తీస్తున్నావు అని చెప్పిండు అప్పుడు మా రిపోర్టర్ వచ్చేసి మీడియా మాది ప్రెస్ ఈ ప్రోగ్రాంకి వచ్చాము ఎందుకు తీయకూడదు అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు అప్పుడు తెలిసింది నేను ఏ ప్రోగ్రాంకి వచ్చాను కవరేజ్ కానీ అంతవరకు నాకు తెలియదు దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినా ఊరు లోపలికి ఊరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్యూనరల్ తీస్తున్నారు వెళ్ళంగానే రిపోర్టర్ అన్నాడు నువ్వు వెళ్ళి మొత్తం కవరేజ్ చేయని చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ చేయాలి నువ్వు ఫస్ట్ అది వెళ్ళి అంటే వెళ్ళి కవరేజ్ చేయంగానే గద్దర్ పాట పాడుతున్నారు పాట పాడుతున్నప్పుడు సడన్గా నా కెమెరా తీసుకున్నారు కెమెరా తీసుకుని స్టార్టెడ్ పాట చేంజ్ చేశారు అంటే కొన్ని ఎల్లో మీడియా గురించి స్టార్ట్ చేశారు పాట మళ్ళీ మన రిపోర్టర్ వచ్చేసి అన్న మనోడే మన కెమెరానే అన్నంగానే అవనా తమ్మి అని చెప్పి మళ్ళీ ఇచ్చేసి అనమాట కెమెరా అది చూశాను అప్పుడు ఆ కవరేజ్ అవన్నీ చూడడం చాలామంది ఇంటర్వ్యూ చేశాను అప్పట్లో ఎవరెవరు కొంతమంది ఎవరెవరు తిరిగి నాకు ఈ కవరేజ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ బాడీ దగ్గరకు వచ్చేస్తుంది అంటే లాస్ట్ చేస్తారు కదా అక్కడ వరకు మేము వచ్చేస్తున్నాం నారాయణమూర్తి ఫిలిం నారాయణమతి ఉన్నాడు కదా సార్ వచ్చారు అనమాట రాగానే ఒకటేసారి ఊరు జనాలందరూ రివర్స్ అనమాట ఆయన మీద కొట్టడానికి వెళ్ళారు వెళ్తే నేను మా రిపోర్టరు ఇంకొక రిపోర్టరు ఇప్పుడు ఆ రిపోర్టరు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మేము అందరం కలిసి ఆపాం ఆయన సపోర్ట్ చేసాము ఊళ్ళో జనాలను ఆపి మళ్ళీ ఆయన కార్లు అంబాసిడర్ కార్లు మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ అతను తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వచ్చి హీ అస్ థ్యాంక్ యూ మీరు హెల్ప్ చేశారు అది ఇది అని చెప్పి అనే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయండి కొన్ని తెలియకుండా ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే అసలు నేను మీడియా వద్దనుకుని వెళ్ళిపోయాను ఒకప్పుడు అసలు ఈ మీడియానే వద్దు నా నేను చదువుకుంది ఏంటి అసలు ఈ మీడియానే వద్దు నాకు చాలా గమ్మద్గా ఉంది నేను చదివింది కామర్సు అప్పుడు ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ అయితే ఉందనుకుంటా నా వల్ల కాదు ఇది నాకు ఎక్కలేదు ఇది మీడియా ఎక్కలేదు నా చదువు అంతా గందరగోళం అవుతుంది వద్దు అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎంబట్నే ఇంటికే ఆటో వచ్చింది కెమెరా తీసుకొని ఎందుకంటే కెమెరామెన్స్ లేరు గద్దర్కి అప్పుడు ఫైర్ చేశారు ఫైర్ చేసినప్పుడు నిమ్స్ హాస్పిటల్ అన్నాడు అర్జెంట్గా తీయాలి మోహన్ సార్ రమ్మంటున్నాడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నన్ను మళ్ళీ మీడియాలో బలవంతంగా తీసుకుపోయారు ఆ బలవంతం తీసుకుని ఇప్పటివరకు నేను మీడియాలోనే ఉన్నాను ఇంటి దగ్గర నుంచి కూర్చోబెట్టి తీసుకెళ్ళారు ఆటో నువ్వు రా నువ్వు రావాలి నువ్వు రా నువ్వు రావాలని నేను ఆన్సర్ నేను నువ్వు ఎక్కడ మానేజ్ నేను ఎవరు వదులుకున్నారు ఎవరు వదలలే నువ్వు రా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆటోలో తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ వెళ్ళి గద్దర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూస్ అవన్నీ చేసి విజువల్ తీసినా ఆయనకి ఫైరింగ్ అయింది అప్పుడు అంటే లోపల నడుస్తున్నాను అనమాట సర్జరీ నడుస్తున్న టైంలో ఉంటే ఆ విజువల్ తీసినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను మీడియా నుంచి బయటికే పోలే మీడియాలో ఉన్నా ఇప్పుడు కూడా ఇంకొకటి కూడా రిస్క్ జరిగిందండి ఇది మరీ ఫన్నీగా ఉంటుంది అంటే ఫన్నీగా ఉంటుందే కొద్దిగా నేను చేసిన పని ఫన్నీగా ఉంటుంది అనమాట కమ్యూనల్ రైట్స్ జరిగింది హైదరాబాద్లో అక్కడ జరిగినప్పుడు మేము వెళ్ళాం లొకేషన్కి వెళ్ళాం లొకేషన్ వెళ్ళిన తర్వాత ఒక కమ్యూనల్ రైట్స్ అంటే రెండు రిలీజన్స్ ఇదయ్యారనమాట సో గొడవ పడినప్పుడు ఒక రిలీజన్తో మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత అంతా తీసుకున్నాం మొత్తం మా ఇలా జరిగింది వాళ్ళదే తప్పు మాదేం తప్పు లేదు అది అని చెప్పారు వాళ్ళు సరే ఇవన్నీ బయట తీసుకున్న తర్వాత నేను రిపోర్టర్ కలిసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాం పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చే మూమెంట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు వేరే కమ్యూని వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు అదే ఇంకో రిలీజన్ అక్కడ ఆపేసి అరే ఈ విజువల్ తీసుకున్నాడు తీసుకుని ఇతను వెళ్ళిపోయాడు బండికి పిఎస్లో వెళ్ళిపోయాడు నేనేం చేశానంటే మరి కొద్దిగా మీడియా కదా ప్రెస్ కదా కొద్ది అని చెప్పేసి ఇంక కొద్దిగా ఫస్ట్ బాగానే తీశాను దా కొద్దిగా దాచుకుని అలా తీశాను షూట్ చేశాను ఇంక కొద్దిగా ముందుకు 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 వెళ్ళాను అక్కడ వాళ్ళు కొద్దిగా మాట్లాడుతున్నారు చాలా ఇదిగా అగ్రెసివ్గా కొద్దిగా మాట్లాడే టైంలో ఒక రాయి పడింది ఎక్కడి నుంచి పడింది తెలియదు కానీ ఎందుకంటే వ్యూ పాయింట్లో ఉంది మొత్తం కళ్ళు తీస్తున్న ఒకటి పడింది పడి కెమెరా మీద పడింది తర్వాత రాళ్ళు వర్షం పడింది అన్నమాట మామూలుగా లేదు ఒక రేంజ్లోని అక్కడి నుంచి నేను టర్న్ అయ్యి పరిగెత్తే మూమెంట్లో రెండు మూడు దెబ్బలు కూడా పడ్డాయి అలా ఇలా పడి అది డేరింగ్ అది తెలియదు నాకు ఇంత డేంజర్గా ఉంటుందని ఊహించలే నేను అలా అక్కడి నుంచి దెబ్బలు పడుతూ పడుతూ పిఎస్ లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు రావడం నాకు సపోర్ట్ చేయడం నాకు రిపోర్టర్కి మళ్ళీ కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చి బయటి వరకు పంపించారు అంటే అదొకటి డేరింగ్ జరిగింది ఇంకొకటికి నేను డేరింగ్ అంటే డేరింగ్ రిపోర్టర్ చెప్తాను రిపోర్టర్ డేరింగ్ ఒక ప్రోగ్రాంకి వెళ్ళాం మేము పబ్లిక్ మీటింగ్ నడుస్తుంది ఎలక్షన్ టైంలోనే అనుకుంటే మీటింగ్ నడుస్తున్నప్పుడు దూరం నుంచి వాటర్ ట్యాంక్లో ఒక స్టూడెంట్స్ కొద్దిగా స్లోగన్స్ ఇస్తున్నారు సొసైడ్ చేసుకుంటారు అంటున్నారు వాళ్ళు అంటే యాగిటేషన్ తెలంగాణ యాగిటేషన్ నడిచే టైంలోనే రిపోర్టర్ ఏమన్నాడు మోహన్ మనం మాట వెళ్ళిపోతామని చెప్పేసి మేము కార్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయాం కార్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక్క అడుగు ముందుకు వెళ్తే వాళ్ళు దుంకేస్తూ అంటున్నారు నేను రిపోర్టర్ శివకేశవ్ గారు జీలో డేరింగ్ చేస్తూ మేము మాట్లాడి సార్ కింద నుంచి వాళ్ళకి అంటే మన సౌండ్ కూడా అంత గట్టిగా మాట్లాడితే ఏం లేదు మీరు తొందర పడకూడదు మేము వస్తున్నాం ఆగండి మేము మేము మీడియా వాళ్ళం మేము వచ్చి మీ దగ్గర తెలుసుకుందామని వస్తున్నాం అది కాదు ఇది కాదు మాట్లాడి మాట్లాడి ఒక్కొక్క స్టెప్పు మేము ముందుకు వెళ్ అంటే మా ఒక్క స్టెప్పు ఎవరైనా పడితే చాలా డేంజర్ బాగుండదు కదండి ఒక లైఫ్ ఆ డేరింగ్ అనమాట అంటే ఒక రిపోర్టర్ కూడా డేర్ చేస్తున్నాడు కదా నాకైనా రిపోర్టర్ డే ఆయనతో పాటు నేను కూడా ఒక భాగమే కదా మేము ముందుకు వెళ్తున్నాం దట్ ఈజ్ చాలా డేరింగ్ ఇన్సిడెంట్ అండి అక్కడ మనల్ని ఎవరు కొరతలేరు మన ఒక్క రాంగ్ స్టెప్పు వాళ్ళు జంప్ చేసేస్తే అవి ప్రాణం పోతుంది కదా అది ఎవరికి ఆ ప్రాణం బాధ్యత ఎవరు తీసుకుంటారు సో అక్కడ భయపడ్డాం ఒక్కొక్క స్టెప్పు నేను సార్ చెప్తున్నాను సార్ జారుతా వెళ్దాం మెల్ల వెళ్దాం జారుతా సార్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఏం కాదు మనం మాట్లాడుతున్నాం కదా నేను ఎక్కడి నుంచి ఫోన్లో మళ్ళీ వాళ్ళ నంబర్ తీసుకొని కింద నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఇవన్నీ మేము రికార్డ్ చేసుకొని వెళ్తున్నాం అనమాట ఆయన ఎక్కేది విజువల్స్ అది ఇది మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళతో కన్విన్స్ చేసి ఇలా కాదమ్మా ఇలా కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి మాట్లాడి మళ్ళీ కిందికి తీసుకొచ్చాం ఆ టెలికాస్ట్ కూడా చేసాం వెంబట్నే వెళ్ళింది ఒక ప్రోగ్రామ్కి షూ కవరేజ్ చేసింది ఇంకో ప్రోగ్రామ్ సో అదొక డేరింగ్

మొత్తం అంటే గర్వంగా ఫీల్ అవుతున్నాడు అంటే తెలంగాణ యాగిటేషన్ ఈ యాగిటేషన్లో నేను ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఎందుకంటానంటే ఇంద్రారెడ్డి గారు కేసీఆర్ గారు అంటే స్టూడెంట్స్ ప్రొటెస్టు చే దగ్గర నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టే దగ్గర నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టే దగ్గర నుంచి తెలంగాణ యాగిటేషన్ స్టార్ట్ అంటారు ఒక మూమెంట్ స్టార్ట్ అయిందంటారు కదా నేను చెప్తాను కి మన ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టారు కదా అక్కడి నుంచి నేను తెలుసుకున్నా తెలంగాణ అంటే నేను చెప్తాను తెలంగాణ యాగ్యుటేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ గారు తెలంగాణ ఫారమ్ అని ఒకటి పెట్టారు అప్పుడులో తెలుసుకుంటున్నా అప్పుడే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నేను కవరేజ్ చేశాను తెలంగాణ యాగిటేషన్ అంటే తర్వాత తెలంగాణ యాగిటేషన్ జరిగింది కదా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ ప్రొటెస్ట్ కానివ్వండి వాళ్ళ గొంతు కానివ్వండి వాళ్ళ స్లోగన్స్ కానీ వాళ్ళ స్ట్రగుల్స్ ఫ్రీడమ్ గురించి వాళ్ళు తెలంగాణ నుంచి తెలంగాణ విముక్తి కావాలని చెప్పి ఏపీ నుంచి చేసే స్ట్రగుల్ ఉంది కదా అది మొత్తం కవరేజ్ చేసి నేను ఎందుకు నేను ఫీల్ అంటే ప్రౌడ్ ఎందుకు ఫీల్ అవుతాను అంటే దాంట్లో ప్రతి వీడియో అదొక హిస్టరీ అది నేను మర్చిపోలేను ఎందుకంటే నేను తీశాను ఆల్మోస్ట్ నేను అన్ని తీశాను చాలా తీశాను ఇంటర్వ్యూస్ కానివ్వండి ప్రొటెస్ట్ కానివ్వండి మన టీజ్ టీజ్ గ్యాస్ ఫైరింగ్ చేస్తుంటారు అవి కానీ పోలీసులు బీట్ చేయడం అన్నీ ఆల్మోస్ట్ నేను అన్నీ షూట్ చేశాను కవరేజ్ చేశాను టియర్ గ్యాస్ ఏంటో ఓన్లీ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు మాది మీదనే పడదు టియర్ గ్యాస్ రిపోర్టర్స్ కానివ్వండి కెమెరామెన్ వాళ్ళ పక్కన కూడా పడతాయి టియర్స్ మా కళ్ళు మండేవి విజువల్ తీయాలి ఇప్పుడు రిపోర్టర్ మాత్రం హీ క్యాన్ బ్రీఫ్ హీ క్యాన్ రైట్ బట్ మేము షూట్ చేయాలంటే మా కళ్ళు చూడాలి కేర్ గ్యాస్ పక్కన పడినప్పుడు ఆ కండ్లు మొత్తం మండితే అనమాట ఈవెన్ వీ హ్యావ్ టు షూట్ కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతానండి ఇంకొకటి ఏం ప్రౌడ్ ఫీల్ అవుతానంటే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది అపోలో హాస్పిటల్లో కవరేజ్ చేయడానికి వెళ్ళాం ఇన్సిడెంట్ ఏంటంటే రామానాయుడు స్టూడియోలో బాంబ్లాస్ట్ పర్యటన రవి గారు సో మోహన్ బాబు గారు దాంట్లో ఇంజర్డ్ అయ్యారు సో అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట అక్కడ తీసుకెళ్ళారు మోహన్ బాబు గారిని ఇన్సిడెంట్లో నేను లేను ఇన్సిడెంట్లో ఎలాంటి కవరేజ్ నేను చేయలే బాంబ్లాస్ట్లో నా డ్యూటీ అక్కడ వేశారు అపోలో హాస్పిటల్ దగ్గరతో అపోలో హాస్పిటల్ దగలితే ఐసీలో మోహన్ బాబు గారు లోపల ఉన్నారు ఎవరు పర్మిషన్ లేదు మేము బయట గ్యాలరీ దగ్గర ఇలా బయట ఉన్నాం అనమాట మీడియా అందరూ ఉన్నారు అప్పట్లో మీడియా ఏంటండి ఇన్ కేబుల్ ఈటీవీ జమ్ని సిటీ కేబుల్ నాలుగు ఉంటే డీడీ ఉంటుంది నేషనల్ ఛానల్స్లో నేను అనుకుంటా ఆస్తకు ఎన్డీటీవీ అది ఉంది అనుకుంటా అంతే ఎన్డీటీవీ వాళ్ళు ఉన్నారు పెద్దగా ఏం లేరు మీడియా వాళ్ళు అంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా టీడీపీ బీట్స్ నేను ఎక్కువ వెళ్ళామని చెప్పి హరికృష్ణ గారు ఎంట్రన్స్ ఇచ్చారు సో హరికృష్ణ గారు గారు నాకు పరిచయం లేదు సార్ నాకు పరిచయం గారు హరికృష్ణ గారు ఎలాంటి పరిచయం లేదు నాకు ఆయన ఎంట్రూ ఇచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది వస్తారు పొలిటికల్ సంబంధించే వాళ్ళు ఒక అతను నాకు తెలుసు అన్నమాట టీడీపీ ఆఫీస్ రెగ్యులర్ వెళ్ళేది రీసెంట్లీ ఎమ్మెల్యే మన కార్పొరేటర్ కూడా చేశారు ఇప్పుడు రీసెంట్లీ ఇంతమందు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలుసు పరిచయం ఈజ్ వెరీ ఫ్యాన్ హరికృష్ణ గారు ఫాలోవర్ అన్నమాట ఆయన ఆయన వెనక వెనుక వచ్చినప్పుడు నా చేయబట్టాడు నన్ను తీసినావా రా అన్నాడు తీసాను సరే అన్న క్లోజప్లో తీసినా ఊరికి దూరం దూరం తీసావు అన్నాడు లే బాగానే తీసిన టీవీలో రాలేదనుకో బాగుండదు అని చెప్పి ఇలా తమాషాగా మాట్లాడతాడు అనమాట ఆ చేతి పట్టుకుని పట్టుకుని నేను లోపలికి వెళ్ళిపోయినా నాకే లోపలికి వెళ్ళిపోయినా మాట్లాడుతూ లోపటి వెళ్ళాగానే మోహన్ బాబు గారు ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు హరికృష్ణ గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విజువల్ తీసేసాను తీయగానే అక్కడ నుంచి ఐసీ ఐసీ అంటే మోహన్ బాబు గారు ఐసీలో ఉన్నారు విజువల్ హరికృష్ణ గారు చూస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోయారు మోహన్ బాబు నంబర్ ఆఫ్ షార్ట్ తీసుకుని బయటికి రాగానే రచ్చ మీడియా మొత్తం అతన్ని ఎలా పంపించారు లోపలికి నువ్వు ఎవరు బాబు ఎవరు బాబునే రిపోర్టర్ ఏం చేసిండు నా దగ్గర అది టేప్ తీసుకొని పారిపోయాడు వేరే టేప్ ఇచ్చేసి ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్ కదా అప్పుడు విజువల్ అప్పుడు ఎక్స్క్లూజివ్ ఓబీ వ్యాన్లు అవన్నీ ఏం లేవు తీసుకుని అతను పారిపోయాడు రిపోర్టర్ నాకు ఇంకో క్యాస్ ఇచ్చారు నా నేను ఇక్కడ వీళ్ళ మధ్యలో నేను నువ్వు ఎందుకు పోయినావు నువ్వు ఎలా పోయినావు నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పేసి మామూలుగా లేదు క్లాస్ తీసుకున్నారు నన్ను నా నేను వాంటెడ్లీ పోలేదు సార్ మాటలు వెళ్ళిపోయినా అంటే లేదు నువ్వు ఎలా తీస్తావు ఇప్పుడు ఏంటి అది అంటే వీళ్ళకి మళ్ళీ ఆఫీస్లో ఇబ్బంది అవుతుంది కదా అతను తీశాడు ఎక్కడుంది ఈ టేప్ అంటే నా దగ్గర లేదంట అది అది ఇన్సిడెంట్ భలే జరిగింది మర్చిపోలేం చాలా జరిగినాయండి మీరు గా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి తేడాలు ఉన్నాయా చాలా ఉన్నాయి నేను మీడియాలో వచ్చినప్పుడు కొత్తలో మీడియా ఇట్ వాస్ లైక్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లాగా ఉండేది అంటే స్లోగా ఈరోజు మార్నింగ్ అంతా మనం కవరేజ్ చేస్తే ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యేది ఆల్మోస్ట్ బుల్టన్ ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అయ్యేది న్యూస్ దాని తర్వాత వన్ డేస్ అంటే టీవీ నైన్ రావడం నేను ఈటీవీ టూలో ఉండడం ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది ఎంబట్టి నేను లైవ్ అక్కడ అక్కడికక్కడ క్షణక్షణం లైవ్ ఇవ్వడం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ లాగా అయిపోయింది మొబైల్లోనే లైవ్లు ఇచ్చేస్తున్నారు అంటే చాలా చేంజెస్ డిఫరెన్స్ స్కేలు మీడియా అది ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే చాలా డిఫరెన్స్ అండి చాలా స్పీడ్ కూడా అయిపోయింది ఒక మొబైల్ నుంచి కూడా మనం న్యూస్ చేసేస్తున్నారు పంపించే ఎవరు ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంత స్పీడప్ అన్నమాట ఇప్పుడు ఎలా మొబైల్లో లైవ్ ఇచ్చేస్తున్నారు ఇంతకుముందు వాట్సాప్ చూసాం షూట్ చేసేవాళ్ళు మెయిల్ అయినా చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు వీడియో తర్వాత వాట్సాప్ ఇప్పుడు డైరెక్ట్ మొబైల్ నుంచే లైవ్ పెట్టేస్తున్నాం ఏ కెమెరా మ్యాన్ అయినా ఎలాంటి సందర్భాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్రిషియేట్ చేసే అప్పుడే ఏ కెమెరామెన్ అయినా కానీ నేను ప్రస్తుతానికి యాజ్ అ కెమెరామ్యాన్గా నా ప్రొఫెషన్ గురించి నేను చెప్తాను ఏ కెమెరామెన్ అయినా మీరు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు పేమెంట్ ఇవ్వకపోతే కూడా బా ఏం తీశారు అంటే చాలు బోనస్ ఇచ్చినట్టే మీరు అన్నీ మర్చిపోతాడు ఇంట్లో కూరగాయలు తీసుకెళ్ళాలి రెండు కట్టాలి ఆ మెడిసిన్ తీసుకెళ్ళాలి ఇవన్నీ మర్చిపోతాడు ఆ క్షణం మాత్రం మర్చిపోతాడు ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అన్నీ పక్కన పెట్టేస్తాడు ఒక బోనస్ జరిగినట్టు ఫీల్ అయిపోతాడు కాలర్ లేపుకొని తిరుగుతాడు బాగా నన్ను మెచ్చుకున్నట్టు రిపోర్టరు లేకపోతే ఆఫీస్లో మెచ్చుకున్నారు మేనేజ్మెంట్ నుంచి నాకు అప్రిషియేట్ లెటర్ వచ్చింది ఆ ఇంకా లెటర్ వస్తే ఆగలేడు లెటర్ వస్తే మాత్రం ఆగలేడు ఇంకొకటి మీడియాలో నేను మీడియాలో వచ్చే ముందు సెలబ్రిటీస్ ఎవరో పొలిటీషియన్స్ ఎవరో ఏం పెద్ద తెలియదు ఎందుకంటే నేను మీడియా గురించి నేను ఎంసీజీ చేయలేదు బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేయలేదు నాకు ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ కామర్స్ స్టూడెంట్ నేను బట్ మీడియాలో వచ్చిన తర్వాత నేను చాలామంది చూశాను ఎవరిని చూడలే చూడలేకపోతాం వాళ్ళందరం చూశాం ఫర్ ఎగ్జాంపుల్ క్లింటన్ కానివ్వండి బిల్ క్లింటను తర్వాత బిల్ గేట్సు లీడర్స్ మన ఏపీ తెలంగాణ లీడర్స్ ఉన్నారు వీళ్ళని వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి అందరిని చూశాను నుంచి చూశాను నాకు మర్చిపోలేదంటే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారిని అప్పుడు సైంటిస్ట్ ప్రెసిడెంట్ కాలే చాలా దగ్గరగా చూశాను బాగా కవరేజ్ చేశాను ఐ రిమెంబర్ చాలా సింపుల్గా మూవ్ అయ్యాం అంటే ఆయన గురించి అప్పుడు అంత తెలియదు బట్ చాలా నార్మల్గా మాట్లాడుకున్నాం అంటే చాలా క్లోజ్గా ఇంకోటి ఏంటంటే నేను మర్చిపోలే అంటే ఇన్సిడెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాలంటే మా మా నాన్నగారు బ్రిటిష్ లైబ్రులు చేశారండి బ్రిటిష్ లైబర్ మా ఇంట్లో గోడకు ఒక ఫోటో ఉంటుందన్నమాట మా ఫాదరు సెకండ్ ఒక ఫోటో ఉంది ఎవరితోనంటే క్వీన్స్ ఎలిజబెత్ అప్పుడు ఎయిటీస్లో ఎలిజబెత్ ఇండియాకి విజిట్ చేసినప్పుడు హైదరాబాద్లో బ్రిటిష్ లైబ్రరీకి స్వయంగా వచ్చింది లైబ్రరీలో మా ఫాదర్ అక్కడ క్లర్క్ అనమాట సో ఒక సెకండ్ ఫోటో ఉంది గ్రూప్ ఫోటో అప్పుడు మా ఫాదర్ చెప్పుకునేవాళ్ళు కదా క్వీన్స్ తెలిసిపోతున్నాను నేను ఎందుకు లక్కీ చెప్తాను చెప్పాలా నేను ప్రిన్స్ ఫిలిప్స్ నేను చూశాను కవరేజ్ చేశాను నేను షూట్ చేశాను ఫోటో దిగలేదు అదృష్టం మాత్రం లేదు బట్ కవరేజ్ చేశాను చంద్రబాబు నాయుడు గారు ప్రిన్స్ ఫిలిప్స్ గారిది మన జూబ్లీ హాల్లో ఒక మీటింగ్ పెట్టారు ఇలా వాళ్ళు కూర్చున్నప్పుడు మీడియా అలా ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోవాలి ఎక్కువసేపులో జస్ట్ ఫ్యూ మినిట్స్ టైం ఇస్తారు అంతే ఆ విజువల్ తీసుకుని వెళ్ళిపోవాలి అదొకటి చాలా ఉన్నాయండి అప్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మేము మీడియాలో రాగానే ఫైవ్ స్టార్ హోటల్లో అన్నం తినడం పెద్దవాళ్ళతోని కూర్చోడం మాట్లాడడం ఇవన్నీ ఒక లక్ అనమాట ఫిలిం స్టార్స్తోని దగ్గర నుంచి చూడడం సెకండ్స్ ఇవ్వడం ఫోటోలు దిగడం మామూలుగా కామన్ పర్సన్స్కి ఛాన్స్ రాదు అలాగే సేమ్ రోడ్డు మీద అన్నం తినే రోజులు కూడా వచ్చినాయి అన్నం లేకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయి కంటిన్యూ ఒక డే అంతా అన్నం తినకుండా కూడా ఉన్నాం ఫుట్పాతుల మీద కూర్చొని ఇంటి నుంచి బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్ తినే రోజులు కూడా అయినాయి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంటుంది అసెంబ్లీలో అసెంబ్లీ కవరేజ్ టైంలో లోపల మీడియా అంతా ఉంటారు గన్ పార్క్ అనే ఒకటి బయట మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్లో గన్ పార్క్ ఉంది అక్కడ మీడియాని పెడుతున్నాను అనమాట అది నేను ఫ్రెండ్స్ అందరూ మెంట కలీగ్స్ కెమెరామెన్స్ అందరు కూర్చున్నప్పుడు కరెక్ట్ సిగ్నల్ దగ్గర ఉంటుంది అందరు చూస్తూ వెళ్తాను అనమాట అందరు కెమెరామెన్ రిపోర్టర్లు ఉంటారు నేనన్నా ఇలా వీళ్ళందరూ చూస్తుంటే ఇది జూ పార్క్ లాగా ఉంది మనం జూ పార్క్ వెళ్తే ఈ చింపేన్జీ కానీ మంకిలు కానీ పెట్టేసి అందరు జనాలు చూస్తూ వెళ్తుంటారు కదా మనం కూడా గన్ పార్క్లలో కోతిలో కూర్చుని అందరూ మనం చూస్తూ వెళ్తుంటారు అని చెప్పేసి ఫన్నీ కామెడీ అంటే అలా ఒక బాధ కూడా అనిపించేది మనం ఏంటి రోడ్డు మీద ఉండడం ఫుట్పాత్ మీద ఈ పొల్యూషన్లో ఆ పొల్యూషన్లో కూర్చొని తినడం ఫైవ్ స్టార్ హోటల్ తినే రోజులు కూడా ఉన్నాయి రోడ్ల మీద తినే రోజులు కూడా ఉన్నాయి ఇన్ ద సేమ్ సన్నివేశం ఇంకటిని గుర్తుకొని ఫుడ్ గురించి వస్తే పార్వతి గారి దగ్గర నేను స్వయంగా తనే మేడమే నాకు వండించారు అప్పుడు ఎన్టీఆర్ టీడీపీ టూ కవరేజ్కి వెళ్ళేవాన్ని ఎక్కువ రిపోర్టర్తో వాళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళం ఎక్కువ ఏదైనా బయట ఏమైనా కావాలంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి రెండు బయటకు తీసుకువెళ్తే భోజనం చేసేవాళ్ళం సో మేడం స్వయంగా కూర్చోబెట్టి అరే భోజనం తినడం అదొక లక్కీ అనమాట వడ్డీయడం మేడమే వడ్డించడం అన్నం తినడం అవి కొన్ని కొన్ని మెమొరబుల్స్ ఉన్నాయండి హ్యాపీ కూడా ఉన్నాయి సాడ్ కూడా ఉన్నాయి మీరు ఎన్నో సంవత్సరాలుగా కెమెరామ్యాన్గా వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడున్న యంగ్ కెమెరా మ్యాన్స్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు నేను మన కెమెరా మిత్రులందరికీ అంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సలహా కాదు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మల్టీ టాలెంటెడ్గా మీరు ఎదగాలి ఎందుకంటే కొంతమంది కెమెరామెన్ కొంతమంది చాలామంది కెమెరామెన్లు దే కెన్ రైట్ గుడ్ స్క్రిప్ట్ కొంతమందికి మంచి వాయిస్ కూడా ఉంది వాయిస్ ఓర్ ఇవ్వచ్చు గుడ్ లుకింగ్ కెమెరామెన్స్ కూడా ఉన్నారు యాంకరింగ్ చేయొచ్చు టెక్నికల్గా ఎడిటింగ్ చేసే కెమెరామెన్లు కూడా ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది సో ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే ఇప్పుడున్న సర్కంటెన్సెస్ ఎలా ఉన్నాయంటే మల్టీ టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను మన అందరికీ అదే చెప్తున్నాను మల్టీ ట్యాలెంట్ ఓన్లీ కెమెరామెన్ కాదు వీ క్యాన్ రైట్ వీ క్యాన్ యాంకర్ వీ క్యాన్ ఆపరేట్ ది కెమెరా ఎవ్రీథింగ్ వీ క్యాన్ డూ ఈవెన్ వీ క్యాన్ డైరెక్షన్ ఆల్సో మల్టీ టాలెంట్గానే ఉండాలి ఎదగాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే యాజ్ అ కెమెరామ్యాన్గా మళ్ళీ మన ఫ్రెండ్స్కి ఒకటే చెప్తున్నాను వీఆర్ స్టూడెంట్స్ వీ హ్యావ్ టు లర్న్ కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది కంపల్సరీ కొత్త టెక్నాలజీని మనం గ్రాప్ చేసుకోవాలి దాని గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి ప్లస్ ఆపరేట్ కూడా చేయాలి అలాగే ముందుకు వెళ్ళాలి ఇప్పటివరకు మీ కెమెరామ్యాను మీ ప్రొఫెషన్ గురించి చెప్పారు మీ ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా మాకు కొంచెం చెప్పండి సార్ మీకు చెప్పాను కదండి ఫ్యామిలీ గురించి అంటే బోన్ అండ్ బ్రాడ్ ఇక్కడే హైదరాబాదే విఆర్ టమిలియన్స్ మీడియాలో మా ఇంట్లో మా ఫాదర్ తర్వాత నేనే తర్వాత ఎవరు లేరు మీడియాలో ఈ ఫీల్డ్ ఎవరు లేరు సో ఇంట్లో ఆల్మోస్ట్ నేబర్స్ నేబర్స్తో తెలుగు ఫ్రెండ్స్తో హిందీ సో ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ హిందీ టు నింది మాట్లాడతాను స్టార్టింగ్లో మీడియాలో వచ్చినప్పుడు మా మదర్ సపోర్ట్ బాగుండే నాకు అమ్మ అంటే టైమింగ్స్ ఎలా ఉండే అంటే ఈటీవీలో ఇటు ఇటులో చేస్తున్నప్పుడు మార్నింగ్ వెళ్తే ఫోన్ కమ్యూనికేషన్స్ లేవు అప్పుడు ఫోన్స్ లేవు మాకు ల్యాండ్లైన్ లేకుండే పేజర్స్ అప్పుడు పేజ్ మొబైల్స్ వచ్చాయి మా ఇంట్లో లేదు ఫోన్ లేదు అప్పుడు సో మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు అంటే షీ యూజ్ టు అండర్స్టాండ్ ఎందుకంటే హస్బెండ్ కూడా ఇదే మీడియా కొద్దిగా ఫిలిం ఇండస్ట్రీ కూడా టచ్ కదా తెలుసు ఆమె కొద్దిగా కొద్దిగా నాకు సపోర్ట్ చేసింది అంటే లేట్గా వస్తే కూడా అనుమానం రాకుండానే ఎందుకంటే ఆ టీనేజ్లో పిల్లలు బయటికి వెళ్ళి రాత్రి లేట్ వస్తుందంటే ఆల్మోస్ట్ పార్టీ చేసుకుని వచ్చే అనుకుంటారు కానీ లేదు వర్క్ మీద ఉన్నాడు అని చెప్పి నేను షీస్ టు ట్రస్ట్ మీ సపోర్టెడ్ మీ ఇంకా మా అమ్మ కూడా నాకు కొన్ని ఐడియాస్ ఇచ్చేది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి సలహాలు ఇలా షూట్కి అమ్మ ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఇలా కాదు ఇలా చేయి ఆమె ఐడియాలో చెప్పేది ఇలా చేస్తే బాగుంటుంది చెప్పేది అప్పుడులో తర్వాత పెళ్ళి అయిన తర్వాత మా వైఫ్ మా వైఫ్కి అసలు మీడియా అంటే తెలియదు వాళ్ళ ఫ్యామిలీ మీడియా అంటే ఎవ్వరు లేరు ఆమె కానీ కొత్త స్టార్టింగ్లో కొద్దిగా బాధ ఇబ్బంది పడింది తను మార్నింగ్ వెళ్తే అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు ఆరు ఏడు ఆరున్నర కాగానే ఇంట్లో అందరు ఉంటారు ఇక్కడ అయితే కూడా ఇంటికి రాడు ఏడు అయితే కూడా రాడు తొమ్మిది అయితే కూడా రాడు పది అయితే కూడా రాడు ఫోన్ చేస్తే కట్ చేస్తాం షూట్లు ఉంటా కట్ చేస్తా ఎప్పుడు వస్తుందో తెలియదు క్వశ్చన్ మార్క్ దిస్ ఈస్ హర్ సపోర్ట్ ఈజ్ ఆల్సో విత్ మీ సపోర్ట్ అంటే ఈరోజు ఇంతవరకు మనం మీడియాలో చేయగలుగుతున్నాం ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అస్సలు ఒక స్టెప్ ముందేయలేం కిడ్స్ కూడా పాపం మిస్ అవుతారేమో కదా కిడ్స్ మిస్ అవుతారు అందుకే ఎప్పుడైనా సమయం దొరికితే మాత్రం కిడ్స్ తో స్పెండ్ చేస్తాం అప్పుడప్పుడు మూవీస్ కూడా తీసుకెళ్ళండి టెంపుల్స్కి వెళ్తాం టైం దొరికితే మాత్రం తప్పకుండా వాళ్ళకి టైమింగ్ ఇచ్చేస్తాం అబద్ధం చెప్పి ఆఫీస్లో డుమ్మ కూడా కొట్టి వెళ్తాం ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు సార్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు స్టిల్ యు ఆర్ ఎ కెమెరామ్యాన్ ఐఎమ్ స్టిల్ కెమెరామ్యాన్ అండి స్టిల్ మై టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బీ యాజ్ అ కెమెరామ్యాన్ నేను ఇంక ఏ ప్రొఫెషన్ వెళ్తే కూడా అది కంపల్సరీ కెమెరా మా ఇంట్లో కూడా బర్త్డే పార్టీ కానీ ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే నా చేతిలోనే మొబైల్ ఇస్తారు ఫోటోలు తీయమంటారు అంటే నన్ను కెమెరామ్యాన్గా చూస్తారు కానీ అక్కడ ఫ్యామిలీ ఒక అప్పుడు ఒక ఫాదర్ ఒక బ్రదరో చూడరు అదే మోనో నన్ను కెమెరామెన్ కెమెరామెన్ అక్కడ తీస్తారు అంటే లాస్ట్కి నా లైఫ్ ఎలా ఉన్నాడు కెమెరామ్యాన్గానే ఉంటాను నేను అక్కడ వాళ్ళు మొత్తం వాళ్ళు కేక్ కటింగ్ చేసుకుంటారు కేకులు తింటారు సెలబ్రేషన్ చేసుకుని కానీ అది అయిన తర్వాత కూడా ఈ అన్నం వండిస్తున్నారు కదా అవి కూడా కొంచెం తీసుకో అంటారు ఇవన్నీ తీసుకునే వరకు లాస్ట్ కెమెరామ్యాన్లోనే అంటే ఫ్రీ కెమెరామ్యాన్ అనమాట ఇంటి వాళ్ళకి మొబైల్లో సో ఐ విల్ బీ యాజ్ అ కెమెరామ్యాన్ టిల్ లాస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికితో నేను ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను కెమెరామెన్గా ఫ్రీలాన్సర్గా చేస్తుండడంతో పాటు పాండమిక్ స్టార్ట్ అయిన టైంలో ఐ క్విట్ మై జాబ్ ఓకే నేను జాబ్ రిజైన్ చేసి బయటికి వచ్చాను వచ్చిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దే దే సపోర్టెడ్ మీ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పేసి ఎలాగో క్విట్ చేసాము జాబ్ క్విట్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చోంగానే ఇల్లు కూడా నడవాలి కదా సో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశా యాక్చువల్లీ నేను పాండమిక్ అయినా ముందే నేను రిజైన్ చేసి బయటికి వచ్చాను అనమాట అలానే అదే టైంలో పాండమింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ జాబ్ దొరకడం కష్టమైపోయింది ఫ్రీలాన్సింగ్ జాబ్ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాను సో టైం ఎందుకు వేస్ట్ చేస్తాం అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను నన్ను కొద్దిగా సపోర్ట్ చేయడం అదే నువ్వు పెట్టు కావాలంటే స్క్రిప్ట్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాం నేను కానీ మా పాప కానీ మీకు వాయిస్ ఓవర్లు కానీ ఏదో చెప్తాం మీరు చేయమే బికాస్ షీ హెల్ప్ ఇడ్ మీ అవుట్ మేము ముందుకు అబద్ధం చెప్పదు ఎవరికి తను నాకు హెల్ప్ చేసింది చాలా చేశారు వాళ్ళ హెల్ప్ అలా అక్కడ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మై ఫ్రెండ్ క్లాస్మేట్ తను ఈ వీళ్ళు వచ్చేసి వీళ్ళకి సబ్జెక్ట్ వీళ్ళు ఇంత నేను చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి హర్ నేమ్ ఈజ్ వరలక్ష్మి గారు వాళ్ళకి సంబంధం లేదు మీడియా మీడియా ఏం సంబంధంగా దే యూస్ టు అప్రిషియేట్ అంటే అలా చేస్తే బాగుంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము వాళ్ళు చెప్పంగానే ఇది పెట్టాము ఇది పెట్టిన తర్వాత ఓన్లీ మొబైల్తో రన్ కాదు కదా యూట్యూబ్ ఛానల్ సో నా ఫ్రెండ్ అన్నమాట నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసాడు స్కూల్ ఫ్రెండ్ టెన్త్ క్లాస్ మేము కలిసి పనిచేసాం అస్లాం అని చెప్పేసి అతను మనం ఆఫీస్ పెడదాం రా అని చెప్పేసి ఎక్విప్మెంట్స్ ఏం కావాలి ఇంక సిస్టమ్ కావాలా ఎంత అవుతుంది ఏంటి ఒక ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డప్ చేశాడు సో అతను బాగా హెల్ప్ చేశాడు నాకు దాని తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సుబ్బు అని చెప్పేసి ఎడిటింగ్ చేయాలంటే మాకు అది మాకు తెలియదు టెక్నికల్ ఎలా చేయాలంటే తను కూడా నాకు ఫోన్ చేసి ఇన్స్టాల్ చేపిచ్చేసి ఇలా చేయాలి ఎడిటింగ్ అని నేర్పించాడు అనమాట ఉండి కొద్దిగా సో ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు సో అది చేస్తూ ఇప్పుడు నేను ఫ్రీలాన్సర్గా కూడా అంటే నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కూడా ఫ్రీలాన్సర్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ తెలుగు కానివ్వండి లేదా నేషనల్ ఛానల్స్ మన టైమ్స్ కానివ్వండి లేదా ఆజ్ తక్కువ ఎన్డీటీవీ వీటన్ని నేను ఫ్రీలాన్సర్ కెమెరామెన్ వెళ్తున్నానండి ఓకే సార్ ఇప్పటి వరకు మీరు చాలా సక్సెస్ఫుల్ కెమెరామ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు చాలా పని పనిచేస్తున్నారు ఇది కాకుండా ఇంకేదైనా ప్రొఫెషన్ ప్రొఫెషన్లో మీరు రాణించాలని అనుకుంటున్నారా అనుకోలేదు అనుకోలేదు కానీ ఒక ఆఫర్ మాత్రం వచ్చింది ఇంకా నేను ఇంతకుముందు నేను బిహైండ్ ది స్క్రీన్ ఉన్నా ఇప్పుడు స్క్రీన్ ముందు రావాలని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆఫర్ ఇచ్చారు ఓకే మూవీలో యాక్ట్ చేస్తాం అని చెప్పేసి చెప్పము ఏమో తెలియదు ప్రొఫెషన్ మళ్ళీ చేంజ్ అవుతుందో లేదో నాకు తెలియదు లెట్స్ థ్యాంక్ యూ మోహన్ గారు మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నారు ఇలాగే మీరు ఎంతో సక్సెస్ఫుల్గా కెమెరామ్యాన్గా ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫార్ ది ఎఫ్బి మేనేజ్మెంట్ అండ్ సియో గారు కూడా నా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ టు యూ ఆల్సో థ్యాంక్ యూ